నేమ్స్ చేసుకోవాలి. ఆదంకి రాకడ రత్న రాజు నానా ఒకసారి మీరు ఒకసారి మీరు మీ నేమ్ చెప్తే మేము రీనేమ్ చేస్తాము. ఎందుకనంటే మాకు అటెండెన్స్ లో నేను ఏం చేస్తున్నానంటే మీ పేరెంట్స్ నేమ్ రాస్తున్నాను, దానివల్ల మళ్ళీ మీ నేమ్ తెలుసుకొని చేంజ్ చేసి రాయడం వల్ల మాకు కష్టం అయిపోతుంది. నాన్న ఒకసారి నీ నేమ్ చెప్పు ఒక నిమిషం, నేను అన్మ్యూట్ చేస్తాను. నీ పేరు చెప్పండి. బ్యూలా. ఓకే నాన్న, రీనేమ్ చేసేస్తాను నేను. నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు బ్యూలా అన్న దాని మీద రానా. బ్యూలా పుష్పల్ నువ్వేనా తల్లి? ఓకే, నేను తన పేరు కూడా పెడుతున్నాను, బ్యూలా అండ్ పుష్పల్ అని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే పిల్లలు, ఎంత అయింది? 10:59. ఓకే, ఇంకా 1 మినిట్ ఉంది. ఓకే, మనం స్టార్ట్ చేసేసుకుందామా, మనం స్టార్ట్ చేసుకుందామా ఈరోజు ప్రోగ్రామ్. ఓకే, ఈరోజు ప్రోగ్రామ్, ఈరోజు ఎవరు స్టార్టింగ్ ప్రేయర్? విజయ్ అనే స్టార్టింగ్ ప్రేయర్ కాబట్టి విజయ్. ఓకేనా? ఓకే ఓకే. హలో, అందరూ ఇన్ యువర్ పొజిషన్స్, అందరూ మోకాళ్ళు వేసే మోకాళ్ళు వేయండి. 1, join your hands. 2, close your eyes. 3. విజయ్ ఇప్పుడు కోర్స్ కరెక్ట్ అయిందా? విజయ్ అంకుల్ స్టార్ పెట్టాను దానికి. అయితే నేను దేని కోర్స్ చేశాను ఒకసారి అలా ఉండు. స్టార్ పెట్టిందని చేశారు, మీరు చెప్పారు కదా మార్చమని, మార్చాను. స్టార్ పెట్టిందని చేస్తాను. ఓకే ఓకే ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే అంకుల్. రైట్, స్టార్ట్ చేయను. ఓకే అంకుల్. అందరు ప్రేయర్ చేస్తున్నారు అన్నయ్య? ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. మరి మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గల దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు తండ్రి, మీకు వందనాలు. ఇగో దేవా, ఇదేనైనా మాకు ఇచ్చావు తండ్రి. ఇగో దేవా నాయన, ఈ సండే స్కూల్లో చిన్నపిల్లలతో నీ నామాన్ని ఆరాధించడానికి, నీ వాక్యాన్ని చెప్పడానికి ఇగో దేవా ఈ సమయాన్ని మాకు ఇచ్చినది మీకు వందనాలు స్తోత్రాలు. మేము యూజ్ చేస్తున్న ఈ జూమ్ యాప్ని మాకు ఇచ్చారు, ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ దేవా నాయన పిల్లలకి సువార్త చెప్పగల కృపని మరి ఎంతో మందికి మీరు దయచేస్తుంది, మీకు వందనాలు చెల్లిస్తూ. ఇంకా దేవానాయన మరి ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి, సండే స్కూల్ అంతట్లో దేవా చిన్నపిల్లలు నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా దేవానాయన వాళ్ళకి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా దేవా మరొకసారి ఉదయకాల సమయం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఎవరెవరైతే సండే స్కూల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని దేవానాయన మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి మంచి శక్తిని బలాన్ని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఇంకా దేవి ఆరాధన అంతటిని దేవ ఈ ప్రార్థన అంతటిని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేర్పించేస్తాను. చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇవాళ పిల్లలు అందరూ. వెరీ గుడ్, సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇవాళ చెప్పాం కదా బోల్డ్ సర్ప్రైజెస్ ఉన్నాయి, అలాగే మళ్ళీ చెప్తున్నాము. 12:30 మీ పేరెంట్స్ తో ఫాస్ట్ అంకుల్ గారు మాట్లాడతాను అన్నారు, ఒకసారి మీ పేరెంట్స్ కి అది రిమైండ్ చేయండి, చెప్పండి. ఓకేనా? మీ పేరెంట్స్ తో ఫాస్ట్ అంకుల్ గారు మాట్లాడతాను అన్నారు. మీతో మాట్లాడతారు ఫాస్ట్ అంకుల్ చాలా. అదేదో పుష్పల అన్న అయిపోయి మీరు అదే వెంటనే వాళ్ళని మ్యూట్ చేయడానికి కూడా ట్రై చేయాలన్నమాట. రైట్ అమ్మా. ఓకే ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. ఓకే పిల్లలు అందరు రెడీగా ఉన్నారు నాన్న. మనం రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం పాత నిబంధన పుస్తకాల పేర్లు, కొత్త నిబంధన పుస్తకాల పేర్లు నేర్చుకుంటున్నాం కదా. గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? అది నాకు గుర్తుంది. నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈజీగా మమ్మీ డాడీ వాళ్ళు ఆ వర్తి అనగానే టక్కున పాట ఇది అనుకుని వెంటనే తీసేస్తాను నేను ఆ పాట వల్ల. నేను చాలా ఈజీగా బైబిల్లో ఏ వర్తన తీరని వచ్చేసింది తెలుసా? మీరు కూడా అలాగే నేర్చుకుందరు. ఓకేనా? సో అయితే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యూ రెడీ? ఓ
ఓకే వెరీ గుడ్ ఓకేనా స్టార్ట్ ఓకే అందరూ పాట పాడేటప్పుడు మనకి యాక్షన్ లేదు కాబట్టి యాక్షన్ లేని ఫామ్ కి క్లాప్ కొడుతూ నేర్చుకుందాం ఓకేనా వెరీ గుడ్ ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యెహోషువా న్యాయాది పతులు రుతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువా న్యాయాది పతులు రుతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆది కాండం కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే హోషేయో వేలు ఆమోసు ఓబద్యయో నామికా నాహోము హోషేయో వేలు ఆమోసు ఓబద్యయో నామికా నాహోము హబక్కుకు జపన్య హగ్గై జకర్యామలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు హబక్కుకు జపన్య హగ్గై జకర్యామలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే హల్లెలూయా ఓకే పిల్లలు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పటం మర్చిపోయాను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీరు మీ సిట్టింగ్ పొజిషన్స్ లో కూర్చునిన తర్వాత కెమెరాని ఎవరు టచ్ చేయొద్దు ఫోన్ ఎవరు టచ్ చేయొద్దు టచ్ చేసి అలాగే మీరు మెసేజ్ చేయడం గానీ హ్యాండ్ రైజ్ చేయడం గానీ చెయ్యొద్దు ఓకేనా అర్థమైందా ఓకేనా అలా చేయడం వల్ల ఏంటంటే దాన్ని మేము క్లియర్ చేసుకొని మళ్ళీ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట పైగా ఏంటంటే అలా చేయడం వల్ల మనం డిస్టర్బ్ అవుతాం సో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు ఓకేనా సో మీరు అస్సలు అలా చేయొద్దు ఓకే వెరీ గుడ్ మీ పిల్లలు మీరు అందరు చాలా చాలా మంచి పిల్లలు ఓకే నానా అర్థమవుతుంది నా వాయిస్ వినిపిస్తుంది నానా మీ అందరికి ఒక్కసారి థంబ్స్ చూపించండి వినిపిస్తుంది అంట వెరీ గుడ్ సో అయితే ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకున్నాం కదా
యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. నుంచండి అందరూ, అందరు మీ పొజిషన్స్ లో నుంచోవాలి. అందరు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. నేను కనిపిస్తుంటే ఒకసారి మీ థంబ్స్ చూపించండి. కనిపిస్తున్నాను కదా నేను? ఓకేనా? నిన్న మనం ఒక సాంగ్ నేర్చుకున్నాం కదా, ఇవాళ మార్నింగ్ నేను ఆ సాంగ్ ఫోటో కూడా మీకు మనకు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. సో మనం ఈ సాంగ్ ని మళ్ళీ ఒకసారి యాక్షన్ నేర్చుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటుందో, ఈవేళ అక్క వాళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారో దానికోసం వెళ్ళిపోదాం. ఓకేనా? రెడీ? ఓకేనా? నిన్న మనం నేర్చుకుంది ఎంత మందికి అయితే వచ్చిందో వాళ్ళందరూ కూడా నన్ను చూస్ చేయండి, రాకపోతే నన్ను చూస్ చేయండి, వస్తే వెరీ గుడ్ చేయండి, ఫాస్ట్ గా చేయండి. అలాగే ఎవ్వరు కూర్చోండు. ఓకేనా? అక్క మాకు రావట్లేదు అక్క అంటే నుంచోండి, పర్లేదు, నుంచుని పాట పాడండి. ఓకేనా? వెరీ గుడ్. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఇసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఇసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. ఎర్ర సముద్రము క్షణములో ఎండిపోజేసనుగా, ఎండి అన్న బండ నుండి నీళ్లను రప్పించనుగా. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఇసతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఇసతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. సింహపు నోటిని తీల్చుటకు దావీదుకు శక్తినిచ్చెనుగా, బిలాము నోటిని మూయుటకు గాయుదకు మాట వచ్చెనుగా. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఇసతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఇసతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. కరెక్ట్ కదా పిల్లలు? మనం ఏసఐ మీద నమ్మకం ఉంచితే ఎవరినన్నా ఓడించేస్తాం, ఏదన్నా సాధించేస్తాం. ఏసఐ మనకి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది నమ్ముతారు అది? నేను బాగా నమ్ముతాను. ఓకేనా? మీరు కూడా నమ్ముతారా దాన్ని? ఏసఐ నిజంగా మన ఏసఐ మనం నమ్మితే మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారని ఎంతమంది నమ్ముతారు? అంతే కదా, ఎంత అద్భుత కార్యం చూడండి. మనం సండే స్కూల్ లేదు అని చెప్పి చాలా డల్ గా ఉన్నప్పుడు చూసారా, పాస్టర్ అంకుల్ కేసీ ఒక వెరీ వండర్ఫుల్ థాట్ ఇచ్చాడు. అంతేకాదు మన అందరు ఇప్పుడు ఎంత సంతోషంగా, ఎంతో మంది మనం ఇక్కడ జూమ్ మీటింగ్ లో కూర్చున్నాం కదా పిల్లలు. వెరీ గుడ్. సో మీరు అందరు మంచిగా కూర్చునిపోండి. ఇప్పుడు బ్లెస్ అక్క మనకి న్యూ టెస్టమెంట్ సాంగ్ నేర్పించింది. బ్లెస్ అక్క, ఓ టు బ్లెస్ అక్క. పిల్లలు చాలా సంతోషంగా, ఎందుకో తెలుసా? మీరు అందరూ సునీలకతో పాటు చేసినందుకు వెరీ 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 గుడ్. నిజంగా పిల్లలు, ఈరోజు చాలా మంది మాక్సిమం అందరూ కూడా నుంచొని చక్కగా అక్కతో పాటు చేశారు, దేవుని మహిమపరిచారు. వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. అందరికి నార్మల్ క్లాప్స్ ఎందుకు, రాకెట్ క్లాప్స్ కొడదామా? ఒకసారి మీరు కూడా నాతో పాటు చేయండి. వా అందరూ పైకి. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. రోజు ఇలాగే మీరు దేవుని మహిమపరచాలి. ఓకే, మనం ఇప్పుడు న్యూ టెస్టమెంట్ సాంగ్ నేర్చుకుందామా? ఓకే, న్యూ టెస్టమెంట్ సాంగ్ ఫస్ట్ ఏంటి, నాలుగు సువార్తలు కదా. సువార్త గ్రంథాలు ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను, నాలుగు సువార్త గ్రంథాలు. తర్వాత ఐదోది అపోస్తుల కార్యాలు, అది చరిత్ర గ్రంథం. ఓకేనా? పాడదామా అందరం కలిసి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. ఓకే నాన్న, పౌల్ రాజ్ అండ్ నాన్న కూర్చోండి. నాన్న పర్వాలేదు, కూర్చోండి తల్లి, కూర్చోండి, కూర్చోండి. ఓకే, అందరు నుంచి నారు, కూర్చోండి. ఓకే, ఇంకెవరైనా నుంచున్నారా? ఓకే, ఇంకెవరైనా నుంచుంటే కూర్చోండి. నాన్న శామ్ జియాన్ ఇటు తిరుగు తల్లి. వెరీ గుడ్, మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా. ఓకే ఓకే, అందరూ ఇన్ యువర్ పొజిషన్స్, వెరీ గుడ్. ఓకే, ఏంటి చెప్పండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు.
అపోస్తలాల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలాల కార్యాలు చరిత్ర గ్రంథమది మత్తయి మార్కు తలాంగు తక దిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట తక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు నెక్స్ట్ ఏంటి పౌలు పత్రికలు పౌలు పత్రికలు టోటల్ గా ఎన్ని ఉన్నాయి 14 ఉన్నాయి 14 ఒకసారి చెప్దాం మనం రోమా నాతో పాటు చెప్పండి రోమా కొరింది కొరిందిలో రెండు ఓకేనా రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి దెసలోనికా టిమోతి దెసలోనికా రెండు టిమోతి రెండు టీతు ఫిలెమోను హెబ్రి ఓకేనా ఇంకోసారా రోమా రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి దెసలోనికా టిమోతి టీతు ఫిలెమోను రోమా కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలసి దెసలోనికా టిమోతి టీతు ఫిలెమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు తలాంగు తక దిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట తక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు తర్వాత ఏడు సార్వత్రిక పత్రికలు కదా ఓకేనా యాకోబు పేతురు యోహాను యూదా యాకోబు పేతురు రెండు యోహాను మూడు యూదా ఒకటి ఓకేనా యాకోబు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడిటిని అంటారు సార్వత్రిక పత్రికలు తర్వాత లాస్ట్ది ప్రకటన గ్రంథం ఎవరు రాశారు యోహాన్ గారు రాశారు కదా దాన్ని ప్రవచన గ్రంథం అంటారు ఓకేనా యోహాను రాశారు ప్రవచన గ్రంథం ప్రకటనది లాస్ట్ ఓకేనా రండి అందరం కలిసి సార్వత్రిక పత్రికలు ప్రవచన గ్రంథం చెప్తాం ఓకేనా యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడిటిని అంటారు సార్వత్రిక పత్రికలు యా యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది మత్తయి మార్కు తలాంగు తక దిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట తక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు ఓకేనా పిల్లలు హల్లెలూయా వచ్చిందా హల్లెలూయా వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు దేవునికి మహిమ ఓకే సరే పిల్లలు ఇప్పుడు నాకు సునీలకి అందరికి బాగా ఇష్టమైన పాట ఏంటి మీ హోంవర్క్స్ చెక్ చేయడం కదా సరే సునీలకి ఇక్కడ కనిపించట్లేదు సరే ఈ రోజు నేనే మీ హోంవర్క్స్ చెక్ చేసేస్తాను ఓకేనా మరి అందరూ చక్కగా మీ హోంవర్క్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోండి మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా సరే విజయ్ చూపించుకోండి దగ్గర పెట్టుకోండి అంతే దగ్గర పెట్టుకోండి నేను అందరినీ నేను స్పాట్ లైట్ చేస్తాను స్పాట్ లైట్ చేసినప్పుడు మనం అందరం చూద్దాం ఓకేనా స్పాట్ లైట్ చేసినప్పుడే మీరు చూపించండి ఫస్ట్ అందరికి చూపించకండి ఉంచండి చూద్దాం అందరం కలిసి చూద్దాం ఓకేనా ఓకే విజయ్ నువ్వు ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేసుకుంటూ వెళ్తావా అంటే సీరియల్ గా చేసుకుని అలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నాయనా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సైడ్ ప్యానెల్ ని కనిపిస్తుందా పార్ట్స్మెంట్స్ అంకుల్ పార్ట్స్మెంట్స్ సైడ్ ప్యానెల్ లో ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్ళు ఒక్క నిమిషం అంకుల్ అదే పై నుంచి వరుసగా వెళ్ళు నాయన ఓకే ఓకే పేర్లు చూడు ఈ పిక్చర్స్ అయితే జంబుల్ అయిపోతుంటాయి కదా అవును అంకుల్ అందుకని పక్కన సైడ్ ప్యానెల్ లో అదే పార్టిసిపెంట్స్ ప్యానెల్ లో వరుసగా వెళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్ళు ఓకే అంకుల్ అందరు మీ ప్లేసెస్ కి వచ్చి కూర్చుని పోయారా ఓకే వెరీ గుడ్ అందరు చక్కగా పక్కన పెట్టుకొని కూర్చొని మనం స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా విజయ్ ఒకళ్ళు అలా స్టార్ట్ ఓకే అభిషేయ వావ్ చాలా బాగుంది కదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ మెమరీ మంచి కదా వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది ఓకే నెక్స్ట్ విజయ్ ఒక్క నిమిషం ఓకే నానా మీ నేమ్స్ ఏంటి అభిషేక్ అభిషేక్ అండ్ ఫ్యామిలీ అభిషేక్ నానా మీ పేరు అభిషేక్
అభినయ్ శాలెం. ఓకే అభిషేక్ శాలెం అండ్ అభినయ్ కదా, అభినయ్ కదా. ఓకే ఓకే, నేను రీనేమ్ చేస్తాను ఒక నిమిషం. అభినయ్ అభిషేక్ అభిషేక్ శాలెం అండ్ అభినయ్ కదా. అమ్మ మొత్తం పేర్లు రాయకుండా చిన్న చిన్న పేర్లే రాయండి. అభిషేక్ అండ్ అభినయ్, అది అది మీ షార్ట్ కట్ లో రాయండి, మొత్తం రాయకండి. ఓకే అన్న. ప్రైజ్ రాడ్ అన్న. అమ్మ ప్రైజ్ రాడ్ తల్లి, బాగున్నారు అంతా? బాగున్నా అన్న, థాంక్యూ. రైట్, ఓకే అమ్మ, ప్రైజ్ రాడ్ అమ్మ. థాంక్యూ అన్న. ఓకే మీ హోంవర్క్ చూపించండి, నేను మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే మీ హోంవర్క్ చూపించండి. ఓకే చేయలేదా, చేయలేదా, చేయ చేయకపోతే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే, ఏం కాదు, రేపు చేసుకొని రండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ విజిట్ రెగ్యులర్ గా రండి. ఓకే నెక్స్ట్ విజిట్. ఓకే ఓకే. జోయల్, ప్రైజ్ లో జోయల్, వేర్ ఇస్ యువర్ హోంవర్క్? ఓకే వెరీ గుడ్. దాని మీద నేమ్స్ రాసావా? ఓకే నేమ్స్ రాయలేదా? ఓకే నైన్ ఏ ఉన్నాయి, ట్వెల్వ్ కదా. సరే దాంట్లో కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి నాన్న. నేను ఒకసారి, నీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, నేను ఆ ఫోటో పెడతాను, ఇంకొకసారి ఆ ఫోటో చూసి అందులో చేంజెస్ చేయి తల్లి. ఓకేనా? ఓకే వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజిట్. రైట్ మళ్ళీ అభిషేక్ అండ్ అభినయ్. అభియా గ్రేస్ అండ్ మాథ్యూ, ప్రైజ్ లార్డ్. ఓకే మీ హోంవర్క్ చూపించండి. వా వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే లూయిస్ పిక్చర్ కూడా గీశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే మెమరీ వర్స్ కూడా రాశారు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజిట్. అవును. ఓకే విజయ్, నువ్వు అన్మ్యూట్ చేస్తున్నావా? చేస్తున్నా. వద్దు వద్దు, వాళ్ళు వాయిస్ వినబడితే డిస్టర్బెన్స్ అయిపోతుంది. అవును అంకుల్, మ్యూట్ చేస్తాను అంకుల్. అందుకే అందరూ మళ్ళీ అంటే ఎవరు ఎవరు అయితే ఎవరు ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళు మాత్రమే. ఓకే ఓకే రైట్. అలంకృత అండ్ ఆహ్లాదిత, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వావ్ మీరు చక్కగా బాల్యం సమయం అన్ని వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. ఇద్దరు చిరకట్ చేశారా, చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న, ప్రైజ్ ది లార్డ్. మీరు మెమరీ వర్సెస్ కూడా రాసుకోండి వెనకాల, చక్కగా గుర్తుంటది. ఓకేనా? చాలా బాగుంది తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ విజయ్, వాళ్ళది మ్యూట్ చేయను. ఎవరిది అన్మ్యూట్ చేయొద్దు, ఎవరిది అన్మ్యూట్ చేయొద్దు. ఓకే అంకుల్. ఇది రావట్లేదు మీ దాంట్లో. ఓకే బ్లెస్ నువ్వు చేయమ్మా. ఓకే ఓకే. ఆంజలినా, ప్రైజ్ లార్డ్ తల్లి, నీ హోంవర్క్ ఏది? వావ్ చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే లూయిస్ డ్రా చేసా, ఓకే ఓకే చాలా బాగుంది నాన్న. ఓకే మెమరీ వర్క్స్ కూడా రాసా, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. ఓకే ఆమీ అండ్ ఎమిలీ, ఆమీ అండ్ ఎమిలీ. ఓకే వాళ్ళది అవ్వట్లేదు. ఓకే ఆమీ అండ్ ఎమిలీ అవ్వట్లేదు. ఆనీ క్రాస్బీ, ప్రైజ్ లార్డ్, మీ హోంవర్క్ ఏది? చేయలేదా? ఓకే ఏం కాదు, నీ గ్రూప్ లో అది పెట్టాం కదా, నీకు వీలైనప్పుడు అది చేసుకున్నానా, నీకు ఎప్పటికైనా అది యూజ్ అవుతుంది. ఓకేనా తల్లి? ఓకే గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఆనీ, గ్రేస్ అండ్ మను. ఓకే బాగుంది నాన్న, వెరీ గుడ్. ఓకే దగ్గరికి పెట్టండి కొద్దిగా. ఎస్ ఎస్, ఓకే ఫైన్ ఫైన్, వెరీ గుడ్, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. మీరు మెమరీ వర్సెస్ కూడా రాసుకోండి, గుర్తుంటుంది ఎప్పుడైనా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే నెక్స్ట్ బ్యూలా అండ్ పుష్పల్. విజయ్ నీ చాట్ లో మెసేజ్ పంపించు చూడు.
వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న, చక్కగా అన్ని కూడా రాసుకున్నారు. ఓకే చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగుంది. ఓకే బ్లెస్ దెన్. ఓకే చాలా బాగుంది నాన్న. ఒక్క నిమిషం, ఎవరిది వాయిస్ వస్తుంది? చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, దగ్గరగా పెట్టావు. ఓకే చాలా బాగుంది తల్లి. ఒకసారి అందరు క్లాప్స్ కొడుతున్నారా? నేను చెప్పకపోయినా మీరు క్లాప్స్ కొట్టుకోవాలి, ఓకేనా? తర్వాత లాస్ట్ లో మనం అందరం మళ్ళీ వాటర్ క్లాప్స్ కొట్టుకుందాం, ఓకేనా? సరే ఒక్క నిమిషం నాన్న. నెక్స్ట్ దివ్య అండ్ మేరీ. దివ్య, ఓకే మీరు రూఫ్ కనిపించకుండా కెమెరా కొద్దిగా కింద పెట్టండి, తర్వాత మీ ఫోన్ ని అడ్డంగా పెట్టండి నాన్న. ఇందాక మీరు డాన్స్ చేసేటప్పుడు కూడా మీరు స్ట్రైట్ గా పెట్టారు, కనిపించలేదు. ఓకే ఫైన్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి నాన్న, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒకళ్ళు వచ్చి ముందు కెమెరా దగ్గర పెట్టి చూపించండి. చూపించేది దివ్య ఆయన ఇప్పుడు. ఓకే యోనా గారు, ఓకే నాన్న. ఒకవేళ మీరు గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే ఒకసారి చెప్పండి, నేను యాడ్ చేస్తాను. ఓకేనా, యోనా గారికి సార్. ఓకే నాన్న, నేను ఒకసారి గ్రూప్ లో నేను మళ్ళీ మీకు ఫోటో పోస్ట్ చేస్తాను. వీలైతే అలా చేయండి, అదైతే మీకు అన్ని ఉంటాయి కాబట్టి మీకు గుర్తుంటుంది. ఓకే నెక్స్ట్ హదస్స కీర్తన. నాన్న నీ వర్క్ చూపించవా? ఓకే కొద్దిగా దగ్గర పెట్టవా తల్లి. వావ్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది హదస్స, వెరీ గుడ్, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ హసి అండ్ సామ్, మీ హోంవర్క్స్ చూపించాను నాన్న. అయితే 9 ఏ ఉన్నాయేంటి, 12 కదా, 12 మెంబర్స్ కదా. ఓకే అంటే ఒక ఒక క్లాస్ కి మిస్ అయ్యి ఉండొచ్చమ్మా. అదే అంకుల్, అదే ఒక లెసన్ మిస్ అయింది. తనకి ప్రైవేట్ గా తనకి మెసేజ్ పంపించండి అమ్మా. తనకి వాట్సాప్ లో ఒరిజినల్ పిక్చర్ పంపించండి. షూర్ అంకుల్. ఒక్క నిమిషం అండి, నేను రాసుకుంటాను. నాన్న అయితే నువ్వు మాత్రం చాలా బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, నువ్వు ఆ క్రాఫ్ట్ అంతా చాలా బాగా చేసావు. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ తల్లి, వెరీ గుడ్. హనీ తల్లి, నీ హోంవర్క్. ఓకే లూయిస్ పిక్చరా, ఓకే మెమరీ వర్స్ రాసి లూయిస్ పిక్చర్ గీసా. ఓకే వెరీ గుడ్ నాన్న, నీకు వీలైతే ఆ 12 ప్రేయర్స్ ఉన్నాయి కదా, 12 మెంబర్స్ ప్రేయర్స్, అది గ్రూప్ లో పెట్టాను, ఒకసారి నువ్వు చూడు. నీకు కుదిరితే చేయి నాన్న, ఓకేనా? నువ్వు గ్రూప్ లో లేవా? ఓకే నా నెంబర్ నీకు లాస్ట్ లో పెడతాను, నీకు వీలైతే నాకు ఒకసారి ఒక మెసేజ్ చేస్తానా, నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే జాస్మిన్ అండ్ జెరిషా, ప్రైజ్ లార్డ్ జాస్మిన్ అండ్ జెరిషా, మీ మీ హోంవర్క్స్ చూపించండి. ప్రైజ్ లార్డ్, మీ హోంవర్క్స్ ఏవి? వావ్, భలే ఉంది జాస్మిన్, వెరీ గుడ్. జెరిషా తల్లి నీది కూడా, ఇద్దరు కలిసి ఒకటి చేశారా? ఓకే చాలా బాగుంది జాస్మిన్ అండ్ జెరిషా, వెరీ గుడ్ నాన్న, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే నెక్స్ట్ జయంత్ అండ్ సోనికా. నాన్న జాస్మిన్ జెరిషా మీరు మెమరీ వర్స్ కూడా రాసుకోండి, బాగుంటుంది, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సోనికా అండ్ జయంత్. సోనికా చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ చాలా బాగుంది. ఓకే జయంత్ లూయిస్ పిక్చర్ కూడా గీశారు, ఓకే జస్ట్ ఎగ్జాక్ట్ గా సేమ్ పిక్చర్, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. మెమరీ వర్స్ కూడా రాశారు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్. ఓకే నెక్స్ట్ జోనాథన్ డేవిడ్. నాన్న నీ హోంవర్క్ చూపించు. అన్మ్యూట్ చేయి, మాట్లాడుతున్నాడు ఏదో. చేయలేదా? ఓకే ఏం కాదు, ఒకసారి నేను మళ్ళీ నీకు గ్రూప్ లో నీకు ఫోటో పెడతాను, నీకు కుదిరితే ఒకసారి చేయనానా? అన్ని ఒక దగ్గర ఉంటే ప్రేయర్స్ నీకు చూసుకున్నప్పుడు నీకు అన్ని ఆ లెసన్ అంతా గుర్తొస్తుంది, ఓకేనా తల్లి? రెగ్యులర్ గా రా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే నెక్స్ట్
ప్రైజ్ లార్డ్ జాయిన్ లిలీ. ఓకే లూయిస్ పిక్చర్. ఓకే వావ్ ఎగ్జాక్ట్ డ్రా చేశారు, వెరీ గుడ్ నాన్న. ఓకే జాయ్ చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. మెమరీ వైస్ కూడా రాశారు, వెరీ గుడ్ జాయ్. లిల్లీ ఓకే, నీ లూయిస్ పిక్చర్ చాలా బాగుంది నాన్న. ఓకే ఓ వావ్ వెరీ గుడ్, చాలా బాగా చేసుకున్నారు మీరు. ఇది ఉంచుకోండి, మీరు ఏ వస్తువు పడేయకండి, ఉంచండి. ఓకేనా, చాలా బాగుంది నాన్న మెమరీ వర్స్. బాగా రాశారు, తన మెమరీ వర్స్ కూడా ఉంచుకోండి, మీరు ఏవి పడేయద్దు. ఓకేనా, ఓకే థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జ్యోతి అండ్ దివ్యకృప. ఒక నిమిషం నాన్న, స్పోర్ట్ పెడతాను. ఓకే జ్యోతి అండ్ దివ్యకృప, మీ మీ హోంవర్క్ చూపించండి నాన్న. ఓకే లూయిసేనా జ్యోతి, అది లూయిస్, లూయిసేనా, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా డ్రా చేసావు, వెరీ గుడ్ నాన్న. ఓకే బాగా డ్రా చేశారు, ఒకరి తర్వాత ఒకరు చూపించండి, ఒకరి తర్వాత ఒకరు చూపించండి జ్యోతి. ఓకే ఓకే మీరు 9 డ్రా చేశారు నానా, 12 ఉంటాయి టోటల్ గా, 12 ఉంటాయి, ఇంకో 3 మిస్ అయినట్టున్నారు. నేను మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఇంకొకసారి చూడండి. ఓకేనా, టోటల్ గా 12 ఉంటాయి, 9 కాదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మెమరీ వర్స్ కూడా రాసుకోండి, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ కస్తూరి జీ. ఓకే థ్యాంక్ యూ అంకుల్. అమ్మా వాళ్ళ పేర్లు రాయండి, రీనేమ్ చేయండి వాళ్ళ పేర్లు. కస్తూరి అంకుల్, అది పాప పేరు కస్తూరియా? అవును అంకుల్. ఓకే ఓకే నాన్న, చిన్న పాప పేరు నాకు తెలీదు నాన్న, చిన్న పాప అక్క, చిన్న పాప పేరు ఒకసారి చెప్పవా అక్క? జెస్కా, రూత్ జెస్కా. జెసికానా? రూత్ జెస్కా అక్క. అదే ఏదో ఒక మాట చెప్పచ్చు, రూత్ గాని జెస్కా గాని ఉన్నారు. ఓకే నాన్న, నేను రీనేమ్ చేస్తున్నాను కస్తూరి అండ్ రూత్ జెసికాని. సూపర్ ఉంది కదా, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. రూత్ జెసికా సూపర్ గా ఉంది, చాలా బాగుంది, చక్కగా ఉంచుకోండి ఇవన్నీ. ఓకేనా, చాలా బాగుంది జెసికా, వెరీ గుడ్, బాగుంది బాగుంది, చాలా చక్కగా ఉంది. బ్యాగ్ లో పెట్టుకోండి, బ్యాగ్ లో పెట్టేసుకోండి బ్యాగ్ లో. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నెక్స్ట్ ఖుషి అండ్ జోషి, థ్యాంక్ యూ సో మచ్, బాగుంది అక్క. నెక్స్ట్ ఖుషి అండ్ జోషి. ఓకే హోంవర్క్ చేయకపోతే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి నాన్న, మ్యూట్ చేయడానికి అవ్వదు అదే. ఓకే ఏం కాదు, మీరు రూఫ్ కనిపించకుండా కెమెరా కిందకి పెట్టుకోండి, తర్వాత రెగ్యులర్ గా రండి నాన్న, హోంవర్క్ చేద్దరు కానీ నెక్స్ట్. ఓకే థ్యాంక్ యూ కుట్టి, మీ వీడియో ఆన్ చేయండి. ఓకే క్యాతి, గ్రీష్మ, గ్రీష్మ అండ్ క్యాతి. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు, వండర్ఫుల్, చాలా బాగుంది నాన్న, అన్ని చక్కగా రాసుకున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్ క్యాతి. ఓకే నువ్వు లూయిస్ పిక్చర్ గీసా క్యాతి, వెరీ గుడ్ నాన్న, మెమరీ వర్స్ కూడా రాసావు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. ఓకే కుట్టి, కుట్టి ఓకే నాన్న మీ హోంవర్క్. ఓ వా వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగుంది నాన్న, వెరీ గుడ్, మెమరీ వర్స్ కూడా రాస్తున్నారు చక్కగా, చాలా బాగుంది నాన్న మీ గ్రాఫ్. ఓకే ఓకే ప్రేయర్ ఇట్ ఉండాలి, వెరీ గుడ్, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది నాన్న. నెక్స్ట్ స్టైలి అండ్ మిలోని, స్టైలి అండ్ మిలోని మీ హోంవర్క్స్. వావ్ వెరీ గుడ్ నాన్న, స్టైలీ కదా నువ్వు, స్టైలీ చాలా బాగుంది, స్టైలీ, వెరీ గుడ్. నెక్స్ట్ మిలోని, నీ హోంవర్క్ ఏది? ఓ లూయిస్ కూడా గీసావా స్టైలీ, వెరీ గుడ్, స్టైలీ చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మిలోని తల్లి, వా వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే చాలా బాగుంది తల్లి. ఓకే పౌల్ రాజ్ ఏంటి నాన్న, మీ హోంవర్క్స్ ఒకసారి అన్మ్యూట్ చేయండి అమ్మా. చేశారా? ఓకే వావ్ వెరీ గుడ్, చాలా బాగుంది, అన్ని చక్కగా రాసుకున్నారు, వావ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే చాలా బాగుందన్న, అయితే ఉంచండి ఇవి పడేయకండి. ఓకే ప్రనీల్ నీ హోంవర్క్, వావ్ ప్రే లైక్ యు డిడ్ ఎవ్రీథింగ్, ఓ వావ్ నైస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ప్రనీల్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అండి. ఓకే
ప్రిస్కిలా అండ్ పర్సిస్ మీరు వీడియో ఆఫ్ చేశారు నానా ఓకే వా వెరీ గుడ్ ఓకే లూయిస్ పిక్చర్ డ్రా చేశారు మెమరీ వర్క్ చేశారు వెరీ గుడ్ నానా వా మళ్ళీ చేశారు క్రాఫ్ట్ కూడా చాలా బాగుంది నానా వెరీ గుడ్ పర్సిస్ ఇద్దరు కలిసి చేశారా ప్రిస్కిలా అండ్ పర్సిస్ ఇద్దరు కలిసి చేశారా ఓకే నానా అయితే ఏదైనా చిన్న హోంవర్క్ ఉన్నప్పుడు ఇద్దరు రెండు చేయండి ఇద్దరు చిరక్తి ఓకేనా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ ఓకే ఓకే రాకేష్ ప్రైజ్ లార్డ్ ఓకే ఓకే నానా పేర్లు అన్ని రాసావా నానా పేర్లు ఎక్కడ రాసావు అందరివి పేర్లు రాలేదా సరే ఏం కాదు నేను గ్రూప్ లో ఒక ఫోటో పెడతాను ఆ ఫోటోకి వీలుగా రాయు ఆ ఫోటోని చూసి ఒకటి రాయు ఓకేనా నేను రాకేష్ కదా నేను రాసుకుంటున్నాను ఓకే నానా థ్యాంక్ యూ నీకు ఒక పెడతాను అది చూడు అది చూస్తే నీకు అర్థం అవుతుంది ఓకేనా రాకేష్ 12:30కి మమ్మీని పిలు 12:30కి 12:30కి మమ్మీ అమ్మమ్మ నానమ్మ రావాలి ఎవరైనా ఉంటే వాళ్ళు ఓకేనా రైట్ ఓకే అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను మా పిల్లలకి ఓకే అంకుల్ రైట్ ఓకే రాకేష్ నెక్స్ట్ అంకుల్ నెక్స్ట్ అంకుల్ రత్నరాజ్ అంకుల్ నెక్స్ట్ అంకుల్ రూతన్ జోసెఫ్ అంకుల్ సామ్ జియోన్ సామ్ మీ హోంవర్క్ ఏది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే లూయిస్ పిక్చర్ కూడా రాసుకో వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చాలా బాగుంది మెమరీ వర్స్ కూడా రాసుకున్నావు ఓ వా చాలా బాగుంది నానా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ అంకుల్ రూత్ అండ్ జోసెఫ్ చాలా బాగుంది నానా సామ్ వెరీ గుడ్ రూత్ అండ్ జోసెఫ్ మీ హోంవర్క్స్ ఏవి ఓకే చేయకపోతే ఒకసారి మీ హ్యాండ్ చూపించండి ఓకే నానా ఏం కాదు మీరు రేపు చేసుకురండి అది మీకు గ్రూప్ లో పెడతాను కుదిరితే మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని చేయండి ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ నానా ఓకే శాన్వి మీ హోంవర్క్ చూపించినానా శాన్వి ప్రైజ్ లార్డ్ మీ హోంవర్క్ చూపించి ఓకే ఓకే లైక్ ఓకే ఇక్కడ 9 ఉన్నాయి 10, 11, 12 అలా రాస్తున్నా ఓకే నానా బాగుంది వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా యాడ్ చేసుకో 12 ఓకే చూసా నానా ఓకే వెరీ గుడ్ నానా ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి సాత్విక్ అండ్ సన్నిధి వా చాలా బాగుంది పిల్లలు చాలా బాగుంది సాత్విక్ చాలా బాగుంది సన్నిధి వెరీ గుడ్ లూయిస్ పిక్చర్ కూడా గీశారు ఓకే నైస్ నానా సాత్విక్ వెరీ గుడ్ సన్నిధి చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ నానా జాస్మిన్ ఆరన్ జోయల్ అండ్ షారన్ ప్రైజ్ లార్డ్ నానా మీ హోంవర్క్స్ ఓకే ఓకే మీరు హోంవర్క్ చేయలేదా ఓకే ఏం కాదు మీరు రెగ్యులర్ గా రండి ఓకేనా ఓకే నానా థ్యాంక్ యూ ఓకే శీభశ్రీ నానా మీ వీడియో ఆన్ చేసి ఓకే రూఫ్ కనిపించకుండా మీ ఫేస్ కనిపించేటట్టు కూర్చో తల్లి ఓకే నిన్న అబ్సెంట్ కదా ఓకే రెగ్యులర్ గా రానానా నేను గ్రూప్ లో హోంవర్క్ పోస్ట్ చేస్తాను ఓకే అది చూసి చేయి తల్లి ఓకే థ్యాంక్ యూ నానా ఓకే నెక్స్ట్ శిరీష దివ్య అండ్ పింకి నానా మీ హోంవర్క్ ఓకే నానా మీ హోంవర్క్స్ ఓకే మీ నెట్ స్లోగా ఉన్నట్టుంది నాకు స్ట్రక్ అయిపోయింది ఓకే వావ్ చేశారు వెరీ గుడ్ అలా చూపించుకోండి అమ్మ అలా చూపించుకోండి మీరు హోంవర్క్ మీరు కెమెరా ఫిక్స్డ్ గా పెట్టి కెమెరాలో మీరు హోంవర్క్ పట్టుకోండి అలాగొద్దు అలా చూపించుకోండి మీరు కెమెరా మామూలు ఫిక్స్డ్ పెట్టండి కెమెరా పట్టుకోకండి బ్లెస్ యా చెప్పమ్మా బ్లెస్ యా చెప్పమ్మా అలా చెప్పు మీరు కెమెరా ఫిక్స్ గా పెట్టి మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలా చూపించు ఎప్పుడు ఎప్పుడు కెమెరాని మీరు మూవ్ చేయకండి కెమెరాలో ఇంకా సెకండ్ లెన్స్ వాడుకోండి ఇలా ఇది బెటర్ ఇలాగే చేయాలి ఓకే అమ్మ అందరికి ఎవరైనా అలా చేస్తే దాన్ని ఒప్పుకోవద్దమ్మా ఇలాగే చూపించమని చెప్పమ్మా
వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. ఓకే శివశ్రీ, ఒక్క నిమిషం నాన్న, ఓకే చూపించలే, ఓకే ఓకే అమ్మ యోబు దమ్మ యోబు. ఓకే అంకుల్, అంటే ఒక పిక్చర్ ఇస్తారు యోగు తను డ్రా చేసినట్టుంది. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. ఓకే నువ్వు ఒక బుక్ పెట్టావా? ఓకే ఒక బుక్ పెట్టినా ఓకే, అన్ని 12 మెంబర్స్ ది ఒక బుక్ పెట్టినా బాగుంటది. అయితే ఉంచు నాన్న అన్ని, ఓకేనా? ఇంకా ఉన్నాయి మా చూడమ్మా, ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి నాన్న, రెండే అంతేనా? ఓకే ఓకే, ఏం కాదు, నువ్వు ఆ 12 మెంబర్స్ ని డ్రా చేసుకుంటే వెళ్ళు, నీకు గుర్తుంటాయి. ఓకేనా తల్లి, వీలైతే ఒక ఒకే దాంట్లో గీయు. ఇప్పుడు అందరు ఎలా గీస్తున్నారో చూస్తున్నావు కదా హోంవర్క్స్, వీలైతే అలా డ్రా చేయు, లేదు నీ ఎలా అంటే అలా కన్వీనియంట్ గా చూడాలి. ఓకే సోఫియా, మీరు వీడియో ఆఫ్ చేశారు, ఆన్ చేస్తే హోంవర్క్ చెక్ చేద్దాం. నెక్స్ట్ సుహానా అండ్ సుజయ్, మీ హోంవర్క్స్ చూపించండి. అలే అరే భలే ఉన్నాయి నాన్న మీ హోంవర్క్స్, చాలా బాగున్నాయి, వెరీ గుడ్. లూయిస్ పిక్చర్ కూడా డ్రా చేశారు, మెమరీ వర్స్ కూడా రాశారు, వెరీ గుడ్ సుహానా, వెరీ గుడ్ సుజయ్, చాలా బాగున్నాయి, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ, ఓకే మీ హోంవర్క్స్ చూపించండి నాన్న. ఓకే అది ఇస్త్రాక్ అనుకుంటా కదా, ఓకే నైస్ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, చక్కగా రాస్తున్నారు షేట్స్ కట్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. ఓకే వీలైతే మెమరీ వర్స్ కూడా రాసుకోండి. మహిమ వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ విద్యాసాగర్, ఓకే నెక్స్ట్. ఓకే పిల్లలు, ఇంకా నేను ఎవరినైనా చూపించకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళ హోంవర్క్స్ చెక్ చేస్తాను మళ్ళీ, ఓకేనా? ఇప్పటి వరకు ఇంకా హోంవర్క్స్ ఎవరైనా నేను చెక్ చేయకపోతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అక్క నుంచి మీ హ్యాండ్స్ రైజ్ చేయండి, అంటే ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ దగ్గర ఇక్కడ హ్యాండ్ రైజ్ బటన్ ఉంటుంది, అదైనా క్లిక్ చేయొచ్చు లేకపోతే చూపించవచ్చు. అమ్మ నీ స్పాట్ లైట్ చేసుకో, నిన్ను స్పాట్ లైట్ చేసుకో అమ్మా, నీ స్పాట్ లైట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అమ్మ, ఒకసారి వీడియో సెట్టింగ్ లోకి వెళ్ళు, వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ అన్చెక్ అని రా చూడు, స్పాట్ లైట్ వీడియో వెన్ ఐ స్పీక్ అది అన్చెక్ చేసి చెప్తాను, చేసేసి మాన్యువల్ గా చేస్తా ఉండి, ఇది ఆటోమేటిక్ గా కాకుండా, లేకపోతే అది అది నువ్వు చెక్ అది అన్చెక్ చేసి నువ్వు మాన్యువల్ చేసుకుంటూ, అది చెక్ మార్క్లు ఉంటే ఎట్లా అవుతుందంటే వేరే వాళ్ళు హాస్పాట్ లైన్ ఉన్నా నువ్వు మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ నీ మీదకి వచ్చేస్తుంటుంది, అలా కాకుండా నీవు అది మాన్యువల్ గా చేసుకుంటూ ఉండాలి. ఓకే అమ్మా రైట్ అమ్మా, చూడు ఎందుకు హ్యాండ్స్ రైజ్ చేశారు కొంతమంది, చూడమ్మా పార్టిసిపెంట్స్ లో ఒకళ్ళు చూడు, హ్యాండ్ కల్పన జాయ్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు అమ్మ? అమ్మ మీ వీడియో ఆన్ చేయకుండా మీరు అమ్మ వీడియో ఆన్ చేయండి, ఆ చేశారా అమ్మ? ఆ చూపు పాప పేరేంటమ్మా తల్లి? అమ్మ నీ ఏం పేరమ్మా, నీ పేరు ఏం పేరు, నీ పేరమ్మా? మిస్సీ అమ్మ. కల్పన, కల్పన తల్లి, ఈసారి మిస్సీగా రీనేమ్ చేయాలమ్మా. ఇక్కడ చూడం పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి కల్పన జాయ్ దగ్గర ముట్టుకొని రీనేమ్ అని కొట్టి మిస్సీగా పెద్ద అక్షరాలతో క్యాప్టర్స్ లో రాయమ్మా. ఆ తర్వాత ఎప్పుడు మీరు వీడియో ఆఫ్ చేయకూడదు, ఎప్పుడు ఆన్లైన్ ఉంచాలి ఏమా? ఓకే ఎప్పుడు ఆన్లైన్ ఉంచాలి, మాకు పిల్లలు కనబడుతూ ఉండాలి. రైట్ అమ్మా, నిస్సీదా నిస్సీ రా, ఎక్కడికి వెళ్ళిపోయావు నిస్సీ, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అమ్మా? ఈలోగా ఏమి ఏమి అండ్ ఎమిలీ అమ్మా చూడమ్మా, వీళ్ళది చూపించండి నాన్న మీ హోంవర్క్స్. ఓకే ఒక్క నిమిషం, కెమెరా దగ్గర పెట్టండి. ఓకే లూయిస్ పిక్చర్ డ్రా చేశారు, ఓకే నాన్న వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఆమె కదా నువ్వు, బాగుంది ఎమిలీ, బాగుంది నాన్న లూయిస్ పిక్చర్ బాగుంది నాన్న. ఓకే 12 prayer points అవి రాసారా? 12 prayer points అవి చేయలేదా? ఓకే ఏం కాదు, అవి ఈసారి చేయండి, గ్రూప్ లో పెట్టాను కదా, అది ఒకసారి చేయండి నాన్న. ఓకేనా? ఓకే నాన్న చాలా బాగుంది మీ వర్క్. ఆమె ఆమె అండ్ ఎమిలీ అమ్మ ఒకసారి వాళ్ళకి స్పాట్ లైట్, ఆమె ఎమిలీ
అక్షతా నేను మళ్ళీ వస్తాను ఒక నిమిషం అక్షతా ఓకే మీరు ఎమి ఎమిలీ మీరు ఒకసారి పెన్సిల్ తో చేసిన తర్వాత స్కెచ్ పెన్ తో మళ్ళీ దాన్ని థిక్ గా చేయండి స్కెచ్ పెన్స్ ఉన్నాయి మీ దగ్గర ఉంటే ఎందుకంటే పెన్సిల్ తో చేసింది బాగా కనిపించట్లేదు మీరు ముందు పెన్సిల్ తో గీయండి తర్వాత స్కెచ్ పెన్ తో థిక్ గా చేయండి ఓకేనా రైట్ అమ్మ క్యారీ ఆన్ అమ్మ ఓకే ఎవరు చూస్తారు వాళ్ళు లోహ లోయర్ హ్యాండ్ చేసేవచ్చు అక్షిత ఏం కావాలమ్మా ప్లస్ ఏం కావాలి అక్షిత అక్షిత స్పాట్ లైట్ అయింది ప్లస్ ఏంటి ప్రాబ్లమా చెప్పమ్మా నీ ఆడియో కట్ అయిందమ్మా బ్లెస్ నీ ఆడియో కట్ అయింది బ్లెస్ ఆడియో కట్ అయింది అదే సునీల ఓకే పిల్లలు అవును మనకి ఎప్పుడు సునీలక్క హోంవర్క్స్ అంటే ముందు ఉండదు కదా ఏంటి సునీలక్క కనిపించట్లేదు అసలు మనకి అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అసలు అక్క కదా సరే ఆగండి ఆగండి ఇక్కడ ఎవరో కొత్త అని కనిపిస్తున్నారు నాకు ఏంటి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు మీరు అసలు మా పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చారు దేవుడి నామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి వందనాలు నేను ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడినైనా దిద్మా అనబడిన తోమాను తెలుసా మీకు నేను మీకోసం ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఇక్కడికి ఏదైంది అంటే మీరు నేను యేసు ప్రభు వారిని ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మలేకపోయాను అయితే మీరు ఆయన్ని చూడకుండా నమ్మే కదా మీరు నాకన్నా మీరు ఎంతో మంచి వారు ఎలాగే ఎంతో అభివృద్ధి పొందుతారు ఓకేనా అలాగే ఏంటి అంటే ఈవేళ నేను మీకు ఏం చెప్పాలని వచ్చాను అంటే మీరు విశ్వాసంలో ఇలాగే ఎదగాలి అని ఆశిస్తున్నాను ఓకేనా ఓకేనా అందరికి మీరందరూ ఇలాగే వెళ్ళండి థమ్స్ అప్ చూపించండి అందరూ థమ్స్ అప్ చూపించండి దేవుని ఇదే విధంగా మీరు నమ్ముతూ ఉండాలి తోమా గారు కొంచెం మా పిల్లల కోసం ప్రార్థన చేయండి తోమా గారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి చేస్తాను అందరూ మీరందరూ మీ మీ ప్లేస్ లో చేతులు జోడించి కళ్ళు మూసుకోండి ప్రభువా ఏసయా నాయన మీకు వందనాలు తండ్రి నాయన నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు నాయన అయ్యా ఈ పిల్లలందరూ ఎంతో విశ్వాసంతో నిన్ను నమ్ముతున్నారు తండ్రి మీరందరినీ జ్ఞాపకం ఉంచుకోండి నాయన అయ్యా వారికి వారి జీవితాల్లో మంచిగా మంచి పేరు వచ్చేలాగా అదే విధంగా వారి వారి జీవితాల్లో మంచిగా ఎదిగేలాగా అభివృద్ధి పొందేలా నీ సహాయం దయచేయండి తండ్రి నీలో ముఖ్యంగా నీలో ఎదిగేలా నీ సహాయం నీకు అవగల దయచేయండి తండ్రి ఈ మీటింగ్ ద్వారా ఈ సండే స్కూల్ ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువగా నేర్చుకునేలా నీ సహాయం నీకు అవగల దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు వద్దకు చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ వండర్ఫుల్ తోమా గారు ఇప్పుడు మరి యెరూషలేము వెళ్ళిపోతారా మీరు ఈ రోజు మళ్ళీ యెరూషలేము వెళ్ళిపోతారా ఇండియాలో ఉంటారా ఇండియాలోనే ఉంటానండి ఓకే ఇండియాకి సేవ చేయడానికి ఎప్పుడు వచ్చారు మీరు ఇండియాకి సేవ చేయడానికి అలా చాలా 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 రోజుల క్రితం వచ్చానండి నేను ఎంతో సేవ చేసి చాలా మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేసి ఇక్కడే నిద్రించానండి నేను
మరి ఇప్పుడు మాకు ఎలా కనిపిస్తున్నారు? ఆత్మలో కనిపిస్తున్నారా? ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. మంచిదండి. ఫాస్ట్ గారండి, మీరు కూడా నేను థామస్ అని నమ్మారు కదండి. నేను సునీల్ అని ఫాస్ట్ గారండి, అంకుల్ గారు సునీల్ అని. పిల్లలందరికి ఇలా థామస్ లా కనిపించ, అందరు పిల్లలు థామస్ లా కనిపించాలని రెడీ అయి వచ్చాను ఫాస్ట్ అంకుల్ గారండి. ఒకసారి మీ అయితే మీ మేకప్ అంతా తీసి చూపించండి మా పిల్లలకి. మీ మేకప్ అంతా తీసి చూపించండి పిల్లలు. మీరు కూడా అలా చేయాలి కదా, మీరు కూడా అలా చేయాలి నెక్స్ట్ టైం. అదిగోండి గడ్డమేమో జుట్టు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అందరూ. పిల్లలు చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. లేదు బ్లెస్సీ, సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను. అయితే మీకు విషయం చెప్నా, రేపటి నుంచి ఇలాగే మీరు కూడా ఎవరో ఒకరు సర్ప్రైజ్ గా, మనం ఇప్పటివరకు నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్న అన్నిట్లో ఏదో ఒక క్యారెక్టర్ గా మీరు వచ్చేయాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు రావడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? వెరీ గుడ్, చాలా చాలా మంది రెడీగా ఉన్నారు. ఇవాళ మీ హోంవర్క్ కూడా సూపర్ చేశారు అందరూ. వెరీ గుడ్, ఓకేనా? అయితే ఇవాళ బ్లెస్ అక్క మళ్ళీ చీట్స్ వేసేసి ఒక్కొక్కరిని సర్ప్రైజ్ గా తీసి ఒక మేము చెప్పిన తీసి పేర్లు చెప్పింది, ఒక గర్ల్ అండ్ ఒక బాయ్. ఓకేనా? ఆ గర్ల్ అండ్ బాయ్ లో ఎవరైతే మీరు మీ ఇష్టం, మీరు ఏది చేసినా ప్రాబ్లం లేదు, నీట్ గా ఇలాగే రెడీ అయ్యి సర్ప్రైజ్ చేయండి మమ్మల్ని, ఓకేనా? ఎంతమంది రెడీ చేస్తారు, ఎంతమంది రెడీ అయ్యి వస్తారు ఇలాగా? మీ థంబ్స్ చూపించండి, ఎంతమంది రెడీ అయ్యి వస్తారో. చాలా మంది రెడీ అయ్యి వస్తారు. వెరీ గుడ్, ఓడు బ్లెస్ అక్క. ఓకే, నేను ఒక చిన్న విషయం చెప్పాలి పిల్లలకి, మాట్లాడదాం ఒక నిమిషం. ఓకే పిల్లలు, ఈరోజు అందరూ చూసారు కదా, అంటే ఇది ఫ్యాన్సీ డ్రెస్ అంటారు. మీ స్కూల్స్ లో అప్పుడప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ వేస్తుంటారు కదా, గాంధీ తాత, నెహ్రూ, మదర్ థెరీసా, పోలీసు, డాక్టర్, టీచర్, ఇలా మీరు ఫ్యాన్సీ డ్రెస్ వేస్తారు కదా. మనం బైబిల్ క్యారెక్టర్స్ కూడా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవచ్చు కదా. ఇప్పటి వరకు మనం ఎన్ని స్టోరీస్ వేసామో అన్ని స్టోరీల్లో 3 మంది ఉన్నారు. మరి ఈరోజు సునీల్ అక్క థామస్ గా ఫ్యాన్సీ డ్రెస్ వేసింది, అలాగే మీరు కూడా, మరి ఒక్కొక్కళ్ళు కూడా ఫ్యాన్సీ డ్రెస్ అయితే మీరు సండే స్కూల్ గ్రూప్ లో చెప్పండి, నేను పలానా క్యారెక్టర్ ఫ్యాన్సీ డ్రెస్ వేస్తాను అని మీరు మీరు సండే స్కూల్ గ్రూప్ లో చెప్తే అప్పుడు మీకు ఒక రోజు చెప్తాం, ముందుగానే చెప్తాం. అప్పుడు మీరు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని మళ్ళీ ఆ క్యారెక్టర్ కోసం అన్ని చదువుకొని రావాలి. ఇప్పుడు సునీల్ అక్క థామస్ కోసం కొంత చదువుకొని వచ్చింది కాబట్టి క్వశ్చన్స్ వేస్తే జవాబు చెప్పింది కదా. అలా మీరు కూడా ఏ ఫ్యాన్ ఇప్పుడు ఎస్తేర్ లాగా వచ్చారనుకోండి, ఎస్తేర్ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నప్పుడు మేము ప్రశ్నలు అడుగుతాం, ఆ ఎస్తేర్ రాణి గారు మీది ఏ దేశం, ఎస్తేర్ రాణి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎస్తేర్ రాణి గారు మీది, అలా మేము అడుగుతాం, అడిగినప్పుడు చెప్పాలి. కాబట్టి ఎస్తేర్ రాణి కోసం అన్ని చదువుకొని రావాలన్నమాట. ఎవరు ఏ ఫ్యాన్సీ డ్రెస్ వేస్తే వాళ్ళు ఆ క్యారెక్టర్ కోసం అన్ని చదువుకొని వస్తే అప్పుడు మేము క్వశ్చన్స్ చేసినప్పుడు మీరు చక్కగా జవాబు చెప్తారు. ఓకే బ్లెస్ యు, ఓవర్ టు యు. ఓకే పిల్లలు, నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మరి మీరు? నేను అస్సలు అనుకోలేదు పిల్లలు సునీలకి ఇలా వస్తుందని. మీరు ఎవరైనా అనుకున్నారా? మీరు అనుకున్నారా? నేను ఎవరి మనిషి అనుకున్నాను పిల్లలు. ఆ ఏంటి దారి తప్పి మన మధ్యలోకి వచ్చేసారా అనుకున్నాను, కానీ సునీలకే కదా. పిల్లలు మీ అందరికి నచ్చిన, మీరు కూడా అంకుల్ చెప్పినట్టు మీ కుదిరితే చక్కగా డ్రెస్ అయ్యి రండి అందరం కలిసి. మనం కూడా అక్కలాగా, అక్క ఎలా చేసినా అలా అందరం మనం కూడా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా పిల్లలు? సరే మరి. అవును, సునీల్ అక్క సర్ప్రైజ్ ఇచ్చింది, బానే ఉంది. మరి మనకు రోజు సర్ప్రైజెస్ ఇచ్చే వాళ్ళు ఎవరు? వెరీ గుడ్, నిమ్మక కదా. నిమ్మక మరి ఈ రోజు మనకి ఏ సర్ప్రైజెస్ తెచ్చారో చూద్దామా? ఇది ఒక్కటే కాదు పిల్లలు, ఇంకా బోల్డ్ 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 సర్ప్రైజెస్ ఉన్నాయి, చూద్దామా మరి? ఓకేనా? ఒకసారి రెడీ అయితే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారా? రండి అందరు కలిసి చెప్తామా? ఓ ఎస్ ఎస్ జీసస్, వెరీ గుడ్ పిల్లలు. ఓకే నిమ్మక మరి ఈ రోజు మనకి ఏ సర్ప్రైజెస్ తెచ్చారు? నిమ్మక, నిమ్మక ఎక్కడున్నారు? బ్లెస్సీ నిమ్మక ఎక్కడున్నారు? నిమ్మక్క
ఓకే నిమ్మకి ఇంకో దాంట్లో ఓకే ఒక్క నిమిషం అక్క మీరు ఇందులోకి వచ్చారు నేను అందులోకి వెళ్ళిపోయాను ఒక్క నిమిషం పిల్లలు నిమ్మక్క ఒక్క నిమిషం నిమ్మక్క ఏంటి మీరు నాతో దాగుడు మూతలు ఆడుతున్నారు నేను ఇటు వస్తే మీరు అటు వెళ్తున్నారు అటు వస్తే ఇటు వెళ్తున్నారు సరే అక్కడే ఉండండి అక్కడే ఉండండి నేనే వస్తాను మీ దగ్గరికి నిమ్మకు మనతో ఆటలాడుకుంటున్నారు పిల్లలు చూసారా కనిపించకుండా దొరికేశారు దొరికేశారు నిమ్మక ఓకే అమ్మ మీ వాయిస్ క్లారిటీ లేదమ్మా అమ్మ మీ వాయిస్ మీ మైక్ హలో పిల్లలు ప్రైస్ ద లార్డ్ బాగున్నారా అందరు కూడా ఈ రోజు సర్ప్రైజ్ ఏంటంటే ఉదయాన్నే బయటకు వచ్చాను ఏం చేయాలని అలా చూస్తా ఉన్నాను చల్ల గాలిలో బయటకు వద్దాం అని చూస్తా ఉండేసరికి ఒకసారి వచ్చారు పిల్లలు రండి 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 మీరు మా ఇంటికి రండి మళ్ళీ అలా ఎండగా ఉంది కదా కొంచెం సేపు కూర్చొని వెళ్దురు గాని దేవుని మాటలు విందురు గాని అని చెప్పి పిలిచాను అయితే ఆయన ఇక్కడికి వచ్చేసారు పిల్లలు మరి ఆయనతో పలకరిద్దామా మరొకసారి పిలుద్దామా హలో సార్ ఉదయాన్నే వచ్చేసారు మా ఇంటికి పిలవగానే ఒకసారి రండి మా పిల్లలు అందరు చూద్దరు గాని అందరు ఎదురు చూస్తారు మీ గురించి రండి రండి ఆపిల్ పళ్ళే వాటర్ మెలాన్ అమ్మా మీకు ఏం కాయలు కావాలమ్మా చెప్పండి బనానా జాంకాయ ఎన్నెన్నో మరెన్నో ఏం కావాలమ్మా చెప్పండి జాంకాయలు దాచపళ్ళు చాలా బాగున్నాయి నిజంగానే ఆపిల్ పండు పప్పాయ సరే సరే చాలా బాగున్నాయి ఎన్ని పళ్ళు పట్టుకుని తిరుగుతా ఉన్నారు కదా చెప్పండి ఈ రోజంతట్లో ఇవి అమ్మేస్తారా మొత్తం అంతా అమ్మేస్తారు ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని అమ్మి చెల్లిపోతాను ఇంటికి ఎంతకి ఇస్తారు మాకు ఇవన్నీ అన్నీనా మీకు మీరు చాలా మంచి వాళ్ళ కనబడుతున్నారు కానీ నేను మీకు అన్ని ఇవ్వను అయ్యో నాకు కొనుక్కో అనిపిస్తుంది మరి అవునా సరే పోయి అన్ని ఇవ్వకపోయినా ఇది ఒక్కటి ఇవ్వండి ఇది చాలా పెద్దగా ఉంది కదా నాకు ఇది కావాలి మీరు సరైనదే ఎంచుకున్నారు నేను మీకు ఈ రోజు పుచ్చకాయ గురించి కోసి మీకు మంచి పాఠం చెప్తాను చెప్పమంటారా ఓకే పుచ్చకాయతో పాటమా ఆ రోజు పుచ్చకాయ కోసుకొని తినేస్తాం కానీ మాకు అసలు ఏమీ తెలియదు పుచ్చకాయ గురించి అవునా అయ్యో అయితే మీరు చాలా లేట్ అయ్యారండి నేను మీకోసం ఈ పుచ్చకాయ గురించి చెప్తాను పిల్లలు మీరు రెడీగా ఉన్నారా ఇదిగోండి అయితే పుచ్చకాయ తీసుకోండి ఓకే మీకోసం ఈ పుచ్చకాయని కోసి చూపిస్తాను పిల్లలు నిజమే రంగు ఎలా ఉందో చూడాలి కదా మంచిగా అయితే నేను తీసుకెళ్తాను అది రంగుగా లేదనుకోండి నాకు వద్దండి అది రంగు లేకపోతే నాకు అసలు కాయ ఎందుకండి కాయ చాలా బాగుంటది అని చెప్తున్నాను కదా నిజమే మీ చాకు కూడా పెద్దగానే ఉంది మీ కాయ కూడా పెద్దగా చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు మీరు నిజంగా పిల్లలు బాగుంది కదా కావాలా మీకు మీకు కావాలా పిల్లలు చాలా బాగుంది కదా మీ ఇంట్లో అందా మమ్మీ కోసారా మమ్మీ కొన్నారా డాడీ తీసుకొచ్చారా నీకోసం ఈ రోజు చూడండమ్మా పుచ్చకాయ బాగుంది కదా ఎర్ర ఎర్రకాయ చూసావు కదా ఈ పుచ్చకాయని ఈ పుచ్చకాయని చూసి మనం ఎన్నెన్నో మరెన్నో నేర్చుకోవాలమ్మా పుచ్చకాయని చూసి ఏం నేర్చుకుంటారు భలే చెప్పాలి వెళ్ళి వెళ్ళి మరి తినాలి ఇంకా చాలు కానీ చూడండి చూడండి ఈ పుచ్చకాయ ఉంది కదమ్మా ఈ పుచ్చకాయ దీంట్లో చాలా ఉంటాయమ్మా మనం నేర్చుకోవాల్సినవి పుచ్చకాయను చూసారా ఎప్పుడైనా రుచి చూసారా పుచ్చకాయ ద్వారా ఆనందమును చవి చూసారా పుచ్చకాయ తిన్నాము చూసాం కానీ ఆనందం చూడటం ఏంటి రంగు పుచ్చకాయను కోసిన వెంటనే ఎన్నో రంగులు చూస్తాము ఎన్నెన్నో రంగులు చూస్తాము చూసారా రంగులు చూసాం నిజంగానే చాలా రంగులు ఉన్నాయి ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయి చెప్పండి దీంట్లో పిల్లలు చెప్పండి పిల్లలు ఏం కనిపిస్తుంది మీకు పచ్చని రంగు ఉంది పచ్చని రంగు తర్వాత తెలుపు రంగు ఉంది తెలుపు రంగు తర్వాత ఎరుపు రంగు ఉంది తర్వాత నలుపు రంగు ఉంది కదా పిల్లలు ఓకే
పుచ్చకాయను కోసిన వెంటనే ఎన్నో రంగులు చూస్తాము, ఎన్నెన్నో రంగులు చూస్తాము. అదుగోనయ్యా పచ్చదనో పచ్చదన్నములకు అది అభివృద్ధికి సాదృశ్యం. గ్రీన్ ఫర్ గ్రోత్, గ్రీన్ ఫర్ గ్రోత్ చెప్పండి పిల్లలు. గ్రీన్ ఫర్ గ్రోత్ దేవునిలో ఎదగడం అమ్మా పచ్చదనం అంటే. గ్రీన్ ఫర్ గ్రోత్ అంటే పుచ్చకాయ. పుచ్చకాయను చూసిన వెంటనే ఎన్నో రంగులు చూస్తాము, ఎన్నెన్నో రంగులు చూస్తాము. పచ్చదన్నులకు సాదృశ్యం, అభివృద్ధినకు అది సాదృశ్యం. అభివృద్ధి చెందాలి, క్రీస్తులో అభివృద్ధి చెందాలి. అయితే పచ్చదనం చూడు గాని అభివృద్ధి క్రీస్తులో అభివృద్ధి అన్నారు. క్రీస్తులో అభివృద్ధి సాదృశ్యం. ఓకే, క్రీస్తులో అభివృద్ధికి సాదృశ్యం అంటే పిల్లలు నిజంగా చెప్పటం కడదామా? ఎప్పుడు వినలేదు కదా మనం. ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకున్నాం కదా. చూడండి, ఇంకా తెల్ల రంగు ఉంది కదా. చూడండి పిల్లు, ఇంకా తెల్ల రంగు ఉంది, ఎరుపు రంగు ఉంది, నలుపు రంగు ఉంది. పుచ్చకాయను కోసిన వెంటనే నల్లని విత్తనములను చూస్తాము, నల్ల నల్లని విత్తనాలను చూస్తాను. నల్లని విత్తనములు పాపానికి సాదృశ్యం. బ్లాక్ ఫర్ సిన్, బ్లాక్ ఫర్ సిన్. అమ్మో, అయితే పుచ్చకాయ కోసం నల్ల నల్లగా ఉంటాయి కదా, అయితే పుచ్చకాయ తిన్నాం. అయ్యో అమ్మ, అందుకే మనం తినేటప్పుడు ఈ ఈ విత్తనాలను మనం ఊసేస్తామమ్మా తినకుండా. అయితే సరే నేను తింటాను ఇప్పుడు. మంచిదమ్మా, ఈ విత్తనాలను ఊసేసి మంచిగా కాయని మనం తినాలి. ఎందుకంటే ఈ విత్తనాన్ని మనం ఎలా ఊస్తామో పాపాన్ని కూడా మనలోంచి తీసివేయాలన్నమాట. అర్థమైంది అర్థమైంది. పాపానికి గుర్తయితే ఈ నల్లగా ఉన్నదంతా పాపమే. అయితే పుచ్చకాయ గింజల నోట్లో చూసేసినట్టుగా పాపాన్ని కూడా మనం తీసివేసేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు నాకు చాలా బాగా అర్థం. నిజంగా పుచ్చకాయలు ఎంత కథ ఉందా. అవునమ్మా, ఇంకా చెప్తాను చూడు. మన పాపం మనలోంచి తీసేయాలంటే దేని వల్ల సాధించడం? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వల్ల. అది సాదృశ్యం అమ్మా. ఈ ఎర్రధనానికి సాదృశ్యం ప్రభు యేసుని రక్తం. రెడ్ ఫర్ బ్లడ్, రెడ్ ఫర్ బ్లడ్. అమ్మో, ఈ ఎరుపు రంగు చూడగానే యేసు రక్తం గుర్తు తెచ్చుకోవాలా? అవునమ్మా. అమ్మో, అయితే పుచ్చకాయ నేను చాలా సార్లు తిన్నాను, యేసు రక్తం తినేస్తాను నేను. అవునమ్మా పిల్లలు, అది తిన్నప్పుడల్లా ఏసీ నన్ను శుద్ధి చేశారని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. నిజంగా ఈ రోజు మీరు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని కబుర్లు చెప్తారో పుచ్చకాయ గురించి. అవునమ్మా, ఇంకా ఈ తెల్లని రంగును చూసావా? అదిలో అదేంటంటే పరిశుద్ధత అన్నమాట. దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటాడో మనని తన రక్తంతో కడిగిన తర్వాత మనం కూడా ఎలాగే తెల్లగా పరిశుద్ధంగా మారిపోతాం అన్నమాట. నిజంగా పిల్లలు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ తెల్ల రంగు ఎట్లా ఉందో, పరిశుద్ధంగా మనం అలా దేవుని మన హృదయంలో చేర్చుకుంటే పరిశుద్ధంగా ఉంటామా? అవునమ్మా, మనలో దేవుని లేకపోతే మనం పరిశుద్ధంగా ఎలా ఉంటాం? మనలో ఒకటి సాతాను వచ్చేస్తాడు, ఈ నల్లని ఈ విత్తనాలాగా మనం పాపం అయిపోతాం. చూడండమ్మా, విత్తనాలు నల్లగా ఉన్నాయి. ఇదిగోండి చూడండి, నల్లని విత్తనాలు. మనం అలా ఉండకూడదు. మనలో యేసుని రక్తం ఉంటే మనం తెల్లగా అయిపోతాం. అప్పుడు మనం తెల్లగా అయ్యి దేవుణ్ణి ఉన్నప్పుడు మనం గ్రీన్ ఫర్ గ్రో దేవుణ్ణిలో మనం ఎదుగుతాం అన్నమాట. నిజంగా ఈ రోజు పుచ్చకాయ ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకున్నా. నిజంగా పాపం ఎండలో వెళ్తున్నారు కదా, కొంచెం మంచినీళ్ళు ఇచ్చి మేము కాసేపు కూర్చోబెట్టి దేవుని మాటలు నేను మీకు చెప్పి పంపాలనుకున్నాను. కానీ మీరే వచ్చి పుచ్చకాయతో ఇన్ని దేవుని విషయాలు మాకు తెలియపస్తారు అనుకోలేదు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు చాలా నిన్ను వందనాలండి. ఓకేనమ్మా, మనము కూడా మంచిగా దేవుళ్ళలో పిల్లలు. మీరు రోజు కూడా చాలా వాక్యాలు ఇంకా మరెన్నో మరెన్నో నేర్చుకుంటున్నారని తెలిసింది. మరి మీరు ఇలాంటి కథలు వాక్యాలు ఎన్నో నేర్చుకొని మీలోని పాపాన్ని విత్తనాన్ని తీసివేసి పరిశుద్ధమైన రక్తంతో మీ హృదయాన్ని కడుక్కొని తెల్లగా అవి దేవుళ్ళలో మీరు పచ్చగా ఎదుగుతూ ఉండాలన్నమాట. ఓకేనా పిల్లలు, ఇగోండి ద్రాక్ష వల్లి వల్లే ఉండాలి. చూడండి పిల్లలు, ఇలా ఉండాలన్నమాట పిల్లలు. దేవుళ్ళు మీరు ఎదుగుతూ ద్రాక్షవల్లి తీగల్లాగా అలా 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 విస్తరించుకోవాలన్నమాట పిల్లలు. ఓకేనా, ఇంకా మీకోసం మరెన్నో చెప్పడానికి ఇంకా నిమ్మక్క మీకు బోడని చెప్తాను పిల్లలు. పిల్లలు ఈ రోజు నిజంగా ఎంత బాగున్నాయి కదా. అమ్మ ఒకసారి ఆయన పిలవండమ్మా, నేను కూడా ఫ్రూట్స్ కొనాలి. చెప్పండి బాబు, ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా, ఒక షాపింగ్ మాల్ పెట్టుకోవచ్చు కదా మీరు. ఫ్రూట్స్ మాల్ పెడితే బాగుంటది, పెద్ద షాపింగ్ మాల్. మరి మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ చెప్తున్నారు కాబట్టి
పెద్ద ఫ్రూట్ షాపింగ్ మాల్ పెడితే మేము అందరం వచ్చి కొనుక్కుంటాం. గాడ్ బ్లెస్ యూ. మా ఇంటి కూడా రండి, జేవజరా చచ్చికొచ్చి మాకు కూడా ఫ్రూట్స్ ఇవ్వండి. మరి మా పిల్లలు అందరూ వెళ్ళకెళ్తారా? మా పిల్లలు అందరూ ఆర్డర్ ఇస్తారు, వాళ్ళందరూ కొనుక్కుంటారట. అయ్యో తప్పనిసరిగా అండి, అందరికి పెడదామండి, అందరికి పంపిద్దాం. ఓకే థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లలందరూ కూడా ఈ పుచ్చకాయని తిన్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి పిల్లలు మీరు ప్రతిసారి పుచ్చకాయ తిన్నప్పుడు ఆ పాటని దాంట్లో ఉన్న అర్థాన్ని మీరు గుర్తు చేసుకొని తెలియని వారికి, మీ పేరెంట్స్ కి, మీ చుట్టాలకి వాళ్ళకి దీని గురించి చెప్పండి పిల్లలు, పుచ్చకాయ గురించి. ఆల్ ది బెస్ట్ అందరు చెప్పండి, కొట్టండి చప్పట్లు చప్పట్లు. ఈ రోజు ఉదయాన్నే బయటకు వెళ్ళాను అట్లాగా, అయితే చక్కగా ఫ్రూట్స్ అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను కొనుక్కుందాం అనుకుని వెళ్ళాను, కానీ ఆయన కొంతసేపు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పంపిద్దాము అనుకున్నాను, కానీ ఆయనే నా కొరకు ఏ శైలి గురించి కొత్త విషయాలు చెప్పారు. పిల్లలు మీరు కూడా ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు కూడా ఏ శైలి గురించి కొత్త విషయాలు చెప్పాలి. అలా చెప్తారా? మరి మనకైతే వాళ్ళు తెలుసు అనుకుంటలేదు, కానీ ఆయనలో కూడా ఏసైని గొప్ప కార్యం చేశారు. ఎంత మందికి అయితే వీధిలో నుంచి వెళుతూ పళ్ళు మరి అమ్ముకుంటూ వెళ్తున్నారో అందరికి శుభార్థం ప్రకటిస్తూ ఉన్నారట పిల్లలు. మనం కూడా మనం ఉదయం లేచిన తర్వాత ఎవరెవరితో మాట్లాడుతాం వాళ్ళందరికీ కూడా ఏసైని తెలియపరచాలి. అలా ఉంటాం కదా పిల్లలు. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ యూ అక్క. థ్యాంక్ యూ సార్. మళ్ళీ పిల్లలు, బాయ్ బాయ్. బాబాయ్ కూరగాయలు బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. మేము ఇన్ని రోజులు తెలుసుకొని అనేకమైన విషయాలు మీరు ఈ రోజు మాతో చెప్పారు కదా పిల్లలు. మరి అందరూ ఒకసారి కూరగాయలు బాబాయ్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ బాబాయ్, అందరూ చక్కగా చెప్తున్నారు కదా. మనం చాలా సార్లు తింటాం కానీ మనకి విషయాలు తెలీదు కదా. మీరు ఎప్పుడైనా పుచ్చకాయ తినేటప్పుడు కానీ ఇంకేదైనా ఫ్రూట్ తినేటప్పుడు కానీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ దేవునికి మీకు ఈ రోజు నేర్చుకున్న విషయాలు మీరు ఇతరులకు కూడా చెప్పండి. ఓకేనా పిల్లలు? సరే మరి ఈరోజు మనం సునీలకి ఈరోజు ఎలా అయితే తోమలా రెడీ అయ్యిందో అలా రేపు ఎవరు రెడీ అవుతారో చూద్దామా. దేవుడు ఆ ఆపర్చునిటీ ఎవరికి ఇస్తారు చూద్దాం పిల్లలు. ఓకే, నిమ్మక్క రెండు తీయాలా? ఒకటి రెండు, ఒకటి గర్ల్ ఒకటి బాయ్. అమ్మా బాయ్స్ గర్ల్స్ వేరు వేరు రాశారా? మీరు పేర్లు వేరు వేరు ఉన్నాయమ్మా, మీకు ఎలా తెలుస్తుంది? అలా కదమ్మా, ఒక పని చేయండి, మీరు ఎవరు చురుగ్గా ఉన్నారో వాళ్ళని ముందు సెలెక్ట్ చేసేయండి. చీటీలు వద్దమ్మా, చీటీలో కాకుండా ఎవరు బాగా చేయగలరో మీరే సెలెక్ట్ చేసి చెప్పండి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా పిల్లలు ఎవరెవరు చేయగలరో. ముందు గ్రీష్మ చేస్తానంటుంది, గ్రీష్మకు ఒక అవకాశం ఇవ్వండి. అలా ఇచ్చిన వాళ్ళందరూ టిక్ పెట్టేసుకోండి, ఒకసారి ఇచ్చిన వాళ్ళకి ఇంకోసారి అవకాశం ఇవ్వం, ఒకసారి ఇస్తాం. కాబట్టి ఒక్కొక్కరికి మనమే సెలెక్ట్ చేద్దాం, చీటీలు వద్దు. అదిగోండి ఇక్కడ సుహానా అండ్ సుజయ్ ఒకటి రాసుకోమ్మా, గ్రీష్మ రాసుకోండి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం. ఓకేనా? అది ఆ రెండు అనౌన్స్ చేయమ్మా, సుహానా అండ్ సుజయ్ అండ్ గ్రీష్మ, ఆ రెండు అనౌన్స్ చేసి వాళ్ళు ఎలా చేస్తారో చూసుకొని తర్వాత మనం మళ్ళీ ఆలోచిద్దాం. ఓకేనా? వాళ్ళిద్దరికి ఏ క్యారెక్టర్స్ ఇస్తారో ఇవ్వండి. అంటే నానా పిల్లలు ప్రైజ్ లో నా వాయిస్ వినిపిస్తుంటే ఒకసారి నాకు మీ థంబ్స్ చూపించండి నానా. వెరీ గుడ్. సో సుహానా అండ్ సుజయ్ అండ్ చెప్పండి అక్క, మీరు చెప్పండి అక్క. ఓకే పిల్లలు, మనం ఇన్ని రోజులు వర్క్ ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నాం కదా పిల్లలు. నేర్చుకున్న లెసన్ లో నుంచి బయటకు మనం వెళ్లకుండా ఏ క్యారెక్టర్ గురించి అయితే మనం నేర్చుకున్నామో దానిలో నుంచే మనం ఆ యొక్క ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని రావాలి. ఈ రోజు సునీలాకు వచ్చింది కదా, నేర్చుకున్న లెసన్ లో నుంచే వచ్చింది. తోమా గారి గురించి మొదట్లో చెప్పారు, అప్పుడు మీరు వచ్చారా లేదా, కొంతమంది పిల్లలు వచ్చారు కొంతమంది పిల్లలు రాలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ ఏ లెసన్ అయితే చెప్తున్నారో ఆ లెసన్ లో నుంచి అక్క వచ్చారు. మేము నిన్న మేము కౌంట్ చేస్తే దగ్గర దగ్గర 18-19 వరకు వచ్చిన పిల్లలు, అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ వేసుకొని రండి. ఇప్పుడు శాలేమన్న మనకు చెప్పినట్లుగా, పాస్టర్ గారు చెప్పినట్లుగా క్యారెక్టర్ గురించి అన్ని పూర్తిగా మీరు చదువుకొని రండి. ఏ ప్రశ్న అడిగినా వెంటనే మీరు సమాధానం చెప్పేలాగా.
ఒకవేళ అయ్యో నేను చెప్పలేను కానీ నేను చేయగలను అనుకుంటారా? ఓకే, ఏమి భయపడద్దు పిల్లలు. ముందుగా మీరు వచ్చేసి ఆ అక్క చెప్పినట్లుగా ఆ క్యారెక్టర్ గురించి ఒక 2 నిమిషాలు 1 నిమిషంలో మీరు 2 మాటలు చెప్పండి, సరేనా? ఆ క్యారెక్టర్ ఎలా ఉంటారు ఏంటి అనేది చక్కగా మీరు యాక్షన్ చేసి మాకు చూపితే మీకు మేము పాయింట్స్ వేస్తాం. ఇప్పుడు పిల్లలు గ్రీష్మకు ఎస్టేర్ క్యారెక్టర్ ఇవ్వండమ్మా. గ్రీష్మకి బాబు సుజయ్ డేవిడ్ చేస్తాడట. ఇంకా సుహాన ఏం చేస్తుంది అమ్మా? గట్టిగా అమ్మా, మేరీ జోన్స్ అమ్మా. మేరీ జోన్స్ స్టోరీ విందా తను? తెలీదు అంకుల్. మరి ఇంకెవరన్నారు? ఎస్టర్ మరి గ్రీష్మకి ఇచ్చారు కదా అంకుల్. అవునమ్మా, ఎస్టర్ గ్రీష్మకి ఇచ్చా. లూయిస్ క్యారెక్టర్ లూయిస్ అంటే లూయిస్ చేస్తా అమ్మా. రాసుకోండి, మనం ఎవరెవరికి ఏ క్యారెక్టర్ ఇస్తున్నా రాసుకుందాం. ఓకే ఓకే, సుహానా అండ్ సుజయ్, లూయిస్ అండ్ డేవిడ్. అమ్మా ఆ స్టోరీలు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి నేను ప్రశ్న అడుగుతాను. అంటే యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్ క్యారెక్టర్స్, ఐ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. ఓకే, సో దే హావ్ టు ఆన్సర్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద ఒరిజినల్ క్యారెక్టర్స్. ఓకే అమ్మా? అలాగే అలాగే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి విషయంలో నేను మా నిర్మలా చెల్లిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. తన ఐడియా దేవుడు పరిశుద్ధాత్మనే తనకి ఇచ్చాడు. మరి ఫస్ట్ దాన్ని సునీల సక్సెస్ఫుల్ గా చేయగలిగిన సునీలకి మనం చప్పట్లు కొనాలండి. Wonderful. Wonderful. Okay, all to bless you. Bless you. Uncle, nana pillalu idi meeku fun ga untadi enjoy chestaru ani pettadam jarigindi. Chakkaga ready avandi, akka vallandaru meeku chakkaga marks estaru. Shalam uncle, chinna chinna questions, meeru mari difficult questions em uncle em adagaru, chinna chinna ga easy questions adutaru. Chusaru kada ee roju సునీలకని, అలాగే మీరు కూడా రేపు చేస్తే అక్కడ మీకు మార్క్స్ వేస్తారు. ఓకేనా నాన్న? ఓకే పిల్లలు, సరే అయితే థ్యాంక్ యూ అక్క, నిమ్మక్క. ఈరోజు మీరు మాకు బోల్డ్ సర్ప్రైజెస్ తెచ్చారు, అన్ని ఫ్రూట్స్ మీరు చక్కగా చెప్పారు కదా. మనం ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఓకే పిల్లలు, మరి మనం లెసన్ నేర్చుకున్నామా ఈరోజు? లెసన్ నేర్చుకున్న ముందు ఒకసారి అందరూ కలిసి ఓ ఎస్ ఎస్ జీసస్, ఇప్పటి వరకు మనకి దేవుడు స్ట్రెంగ్త్ ఇచ్చారు, హెల్త్ ఇచ్చారు, అన్ని విషయాల్లోనూ మనకి దేవుడు హెల్ప్ చేస్తున్నారు కదా. అందరూ ఓ ఎస్ ఎస్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్, వెరీ గుడ్ పిల్లలు. ఓకే, మనం ఇదే ఎనర్జీతో మెసేజ్ కూడా విందాము, లెసన్ నేర్చుకుందాము. ఓకేనా నిమ్మక్క? ఓవర్ టు నిమ్మక్క. అయ్యో మళ్ళీ ఇక్కడ కూడా లేరు నిమ్మక్క, ఇక్కడ ఉన్నారు. మళ్ళీ వెతుకుదామా నిమ్మక్క? ఆగండి ఆగండి పిల్లలు, నిమ్మక్క దొరికే సార్, నిమ్మక్క దిగండి. ఓకే అక్క, ఒకసారి మాట్లాడలే. హలో అమ్మా, 2 మైక్లు ఆన్ అయిపోయాయి, 1 మైక్ ఆఫ్ చేయాలమ్మా. ఓకే ప్రైస్ లార్డ్ పిల్లలు, మరి చక్కగా మనం ప్రతి రోజు కూడా ఒక్కొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు కూడా ఒక మంచి వాక్యాన్ని మనం నేర్చుకున్నాం పిల్లలు, సరేనా? మరి లెసన్ లెసన్ వినే ముందు మనం చిన్ని ప్రార్థన చేసుకుందామా మరి? ఓకే, నీళ్ళం చేయగలిగిన వాళ్ళందరూ కూడా చేయండి పిల్లలు. 1 2 2 అనగానే మోకరించాలి, ప్రతి ఒక్కరు మోకరిస్తున్నారు కదా. 3 కళ్ళు మూసుకోవాలి పిల్లలు, ఇంకా ఎవరు ఎటు చూడకూడదు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఉదయ కాలంలో సజీవులుగా ఉంచారండి, నీకు స్తోత్రములు. మరి ఇప్పుడు ప్రభు వాక్యం నేర్చుకొని పోవచ్చుండగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనం. ప్రతి ఒక్కరు కూడా కుదురుపాటు కలిగి కూర్చొని చక్కగా వాక్యం నేర్చుకోగలిగే హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాను.
చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నింపచేయమని నన్ను మీ సిలువచాటన వరకు పరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1 కూర్చుందాం పిల్లలు. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే, మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. యేసయ్య చిన్న పిల్లలు మేము అందరం కలిసి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మాతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనం అడగాలి పిల్లలు, అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏదో అక్క వస్తుంది చెప్పుకుంటుంది వెళ్ళిపోతుంది అనుకుండా మాతో మాట్లాడు యేసయ్య, అంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ రోజు మనం వాక్యాన్ని వినే ముందు చిన్నది మనం చదువుదాము ఒకసారి, తర్వాత నేను పూర్తిగా మీకు కంఠ వాక్యాన్ని నేర్పిస్తాను. ముందుగా యోహాను సువార్త 8:32 సత్యము మీ ముందు స్వతంత్రులనుగా చేయను అని వ్రాయబడి ఉంది పిల్లలు. మరి ఈ వాక్యం గురించి మనం నేర్చుకున్నాం. ఒకసారి ఒక ఆఫ్రికా అడవులలో జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను పిల్లలు. గిరిజన ప్రాంతంలో జరిగిన విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ గిరిజన ప్రాంతంలో పిల్లలు. ఆ పాస్టర్ గారు ఆ ప్రాంత వాసులు అందరికీ కూడా సువార్తను చెప్పాలని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏమి సౌకర్యాలు ఏమి ఉండవు, కానీ దేవుని ప్రేమను బట్టి ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా సువార్తం తెలుసుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళి పరిచయం చేయడం ప్రారంభించారు. ఆయనకి వివాహం కూడా అయింది పిల్లలు. అయితే కొంతకాలం అయ్యేసరికి పాపం భార్య చనిపోయింది, అనుకున్న రీతిలో జబ్బు చేసి భార్య చనిపోయింది. అతనికి పిల్లలు కూడా లేరు, ఒంటరి వాడు అయిపోయాడు. అయితే ఆ ఊర్లో ఉన్న కొంతమంది అయ్యో పాస్టర్ గారు మన కోసం ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు, అందరినీ వదిలిపెట్టి మరి పాస్టర్ గారికి సహాయంగా ఉండాలి కదా అని పాస్టర్ గారికి సహాయం చేయడం కోసం ఒక వ్యక్తిని వాళ్ళకి పంపించారు. వాళ్ళ ఇంటికి ఆయన వంట పని చేస్తారు, ఇంటి పని చేస్తారు, బట్టలు పని అన్ని పనులు చేస్తారు అనమాట. పాస్టర్ గారు చక్కగా అందరికి వాక్యం చెప్తూ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ వంట వాడు ఎట్లా ఉంటాడంటే ఇంత ఉపలేసి ఇంత ఎట్లా ఉంటా ఉంటాడు, ఇంతలా ఉంటాడు ఇలాగా. ఆ వంట వాడు ఆ పాస్టర్ గారికి సహాయం చేస్తా ఉండేవాడు. ఒక రోజు పని అంతా ముగించుకున్నారు, రాత్రి అయిపోయింది, భోజనం చేసేసుకొని పడుకున్నారు. తెల్లవారేసరికి చిన్న పిల్లవాడు ఏడుపు వినిపించింది పిల్లలు, అని చిన్న పిల్లవాడు ఏడుపు వినిపించింది. పాస్టర్ గారికి వెంటనే మెలక వచ్చింది, కాబా వచ్చి చూసారు ఎవరు ఎవరు అని తలుపు తీసుకొని బయట చూసేసరికి చిన్న పిల్లవాడిని ఆ గుమ్మం దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. అయ్యో ఇంత చిన్న పిల్లవాడిని ఈ గుమ్మం దగ్గర పెట్టేసారు, వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఎవరు లేరు అటు ఇటు చూసారు కానీ ఎవరు కనిపించకపోయేసరికి ఆ చిన్న పిల్లవాడు అసలు ఏడుపు ఆపట్లేదు. అంతలో నుంచి లోపల వంట వాడు వస్తా ఉన్నాడు, ఎవరది చిన్న పిల్లవాడు ఏడుపు వినిపిస్తుంది అనుకుంటా వచ్చాడు. నాకేం తెలుసు, నాకు ఇప్పుడే మెలకు వచ్చిన పిల్లవాడు ఏడుపుకి, అందుకనే బయటకు వచ్చాను, ఇక్కడే ఉన్నాడు వాడు, చూద్దాం చూద్దాం అని గబ్బా వెళ్ళి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని వచ్చేసరికి కూడా ఒకటే నవ్వుతా ఉన్నాడు, ఎత్తుకోగా నవ్వుతున్నాడు. అప్పుడు భలే నవ్వుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, భలే నవ్వుస్తున్నాడు, వీడిని పెంచుకుంటే బాగుంటారు కదా అనేసరికి చిన్న పిల్లవాడిని పెంచడం చాలా కష్టం అదు అన్నాడు వంటవాడు. అయ్యో అలా అంటామేంటి, ఈ చిన్న పిల్లవాడు పెద్దవాడు అయ్యడానికి నీకు చక్కగా సహాయం చేస్తాడు కదా, అయితే ఇల్లంతా తరిగిడ పెడతాడా అని అడిగాడు వంటవాడు. అడిగితే పాస్టర్ గారు ఇల్లంతా తడిగుట పెట్టవచ్చు, ఇంటిలో పని చేయవచ్చు, అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేయవచ్చు, కాబట్టి ఈ చిన్న పిల్లవాడిని పెంచుతున్నాం, ఇంట్లో పని కోసం అనే కాదులే, మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే చాలా బాగుంటుంది కదా, దేవుడు మనకి బహుమానాన్ని ఇచ్చాడు అనుకుంటూ ఆ పిల్లవాడిని ఎక్కుని ఈ పిల్లవాడికి పేరేం పెడదాం అనుకుని పాస్టర్ గారు అట్లా చూస్తా ఉంటేవాడు. భలే నవ్వుతా ఉన్నాడు, రెండు బుగ్గలు వేసుకుని చక్కని మొఖం తొడకాలు కలాడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు వెంటనే బాబుని చూసి చూసి అంటే నీకేం పేరు పెట్టాలి చెప్పు అంటూ ఆ పిల్లవాడిని అలా చూసి దావ్య అయితే బాగుంటది కదా అని అన్నారు. అనగానే లోపల మరి వంటవాడు దావ్య అయితే బాగుంటది, వాడి పనులు చేస్తే ఇంకా బాగుంటది
అని చెప్తా ఉన్నాడు. అంతలేస్తే ఆ రోజు నుంచి ఈ డాంబిని ఆ వంట వాడు మరి చక్కగా స్నానం చేయించడం, వాడికి ఆటలాడించడం, అట్లా అట్లా ఎదిగి ఎదిగి చక్కగా పెద్దవాడు మాటలు నేర్చుకున్నాడు, ఫలని సహాయం చేస్తున్నాడు, ఫాస్ట్ గా తిరుగుతా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా అతను అటు ఇటు వెళ్తా ఉన్నాడు. పిల్లలు చాలా సంతోషంగా ఎదుగుతా ఉన్నాడు పిల్లలు. అయితే రోజు చర్చికి వెళ్ళడం, వాక్యం నేర్చుకోవడం, ఇంట్లో ప్రార్థన చేయడం, అన్ని విషయాలు చాలా బాగున్నాడు. సమూహలు ఇలాగా చిన్న వయసు నుంచి భయ భక్తులు కలిగి ఉండడం నేర్చుకుంటా ఉన్నాడు పిల్లలు. ఆ ఊర్లోకి ఒక పెద్ద షిప్ వచ్చింది పిల్లలు. ఎందుకు అంటే అది గిరిజన ప్రాంతం కదా, అడవుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏ వస్తువులు ఏమి తినుకుండాలి కూడా ఏమి దొరకవు అనమాట. ఆ షిప్ లో నుంచి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని వస్తే అవి కొనుక్కుంటారు వాళ్ళకి కావాల్సినవి అనమాట. అయితే అక్కడ కొనుక్కోవాలంటే మనం డబ్బులు ఇచ్చి బ్యాగ్ లోంచి హ్యాండ్ బ్యాగ్ లోంచి పర్స్ లోంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తాం కదా, అప్పుడు మనకు కావాల్సిన సరుకులు మనం కొనుక్కుంటాం. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి అంటాడనమాట. ఏదన్నా వస్తువు మన దగ్గర ఉందనుకో అది వాళ్ళకి ఇస్తే మనకు కావాల్సింది అక్కడ నుంచి మనం తెచ్చుకుంటాం. మనకు పప్పులు కావాలన్నా ఉప్పు కావాలన్నా పెరుగు పాలు ఏమన్నా కావాలంటే మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది మనం తెచ్చుకోవాలి. అయితే పాస్టర్ గారు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఊర్లో ఎక్కువగా గంధపు చెక్కలు, మరి ఏనుగు దంతాలు, పులి చర్మము, పులి గోళ్ళు, మరి ఇంకా ఇంకా చాలా 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 వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి పిల్లలు. అవన్నీ తీసుకెళ్లి వాళ్ళు కొన్ని, మేము కూడా భద్రాచలం అనే ఊరు వెళ్ళాం పిల్లల పరిచర్య కోసం. ఎప్పుడంటే 2004 2003 భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ కూడా మేము టేకు చెట్ల అడవుల్లో నుంచి వెళ్ళాం, గంధపు చెట్ల అడవుల్లో నుంచి వెళ్ళాం, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకేంటో ఇలాంటి చెట్ల మధ్యలో నుంచి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గిరిజన ప్రాంత వాసులు సరిగ్గా బట్టలు కూడా వేసుకోలేదు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము దేవునికి సువార్త చెప్పడానికి వెళ్ళాం. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉంటే అక్కడే బాణాలతో చంపేస్తారు. అలాంటి ప్లేస్ మేము వెళ్ళాము. అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు భోజనం పెడతామన్నారు. ఒక మంచం వేసారు, మంచం మీద కూర్చోడానికి కూడా భయం వేసింది. అక్కడే కూర్చున్నాము. అయితే వాళ్ళు వంట చేసారు పిల్లలు, ఎలా చేశారు తెలుసు? జొన్న అన్నం పెట్టారు, ఏదో పప్పు అంట, మేమైతే ఆ పప్పు ఎప్పుడు చూడలేదు కానీ దాంతో చేస్తారు. చెట్టు కింద వంట చేస్తున్నారు, చెట్టు మీద నుంచి పురుగులు దాంట్లో పడ్డాయి, అలాగే వంట చేశారు. దాన్నే తీసుకొచ్చి మాకు ఆకుల్లో భోజనం పెట్టారు, అదే మేము తిన్నాం ఆ రోజు. దేవునికి మహిమ కలిగిందా కావ్యశపూరితమైనది ఏది నీకు హాని చేయాలి అని ఆ రోజు దేవుడు చెప్పాడు. కాబట్టి మాకు ఏ హాని జరగలేదు, దేవుని కృప మాకు క్షేమం. ఈ రోజు ఇక్కడ ఉన్న మీ మధ్యలో మేము ఉన్నామంటది కేవలం దేవుని కృప. అలాంటి పిల్లల మధ్యలో పరిచర్య చేయడానికి ఆఫ్రికాలో ఈ పాస్టర్ గారు చేస్తా ఉన్నారు. అక్కడకి వెళ్ళి పాస్టర్ గారు ఆ షిప్ వచ్చినప్పుడు కొన్ని వస్తువులు కొనుక్కుంటూ వచ్చారు. అందులో తెల్లని బాతులు ఉన్నాయి పిల్లలు, వెళ్ళే నడుస్తా ఉన్నాయి, ఎట్లయితే నడుస్తా ఉన్నాయి ఆ బాతులు. అది చూసి ఫాస్ట్ గా చాలా బాగుంది బాతులు. ఈ డాంబి అయితే ఆ బాతులతో ఆడుకుంటాడు కదా, చాలా బాగుంటది అనుకుని ఒక మగ బాతు కొన్నారు, ఇంకొక 3 ఆడబాతులు. ఆ బాతులు అన్నిటిని తీసుకొచ్చి, ఏ డాంబి డాంబి ఈ బాతులు చూసావా ఎంత బాగున్నాయి, వాటిని నువ్వేమి హాని చేయకు, వాటికి రోజు ఏం కావాలో చూసుకుంటా ఉండు, అవి మన కోసమే అని చెప్తే రోజు డాంబి వాటి దగ్గరికి వెళ్తున్నాడు వస్తున్నాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వెనకాల వెళ్ళి వెనకాల వెళ్ళి ఆ తోక చక్కని లాగేవాడు. అంతే బాత వెనక్కి ఇలా తిరిగి ఆ ముక్కుతోటి కలిసి నేర్చుకుంటూ వెళ్ళేవాడు. డాంబి చేయకూడదు అని చెప్పాను కదా, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని అన్నప్పుడు, ఆ నేను ఆడుకుంటున్నాను అనుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అయితే అలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. వంట వాడు మాత్రం మధ్య మధ్యలో, డాంబి 10 బకెట్లు అక్కడ తీసుకొచ్చి మొక్కడానికి పోయి అనేవాడు. కానీ వంటవాడి మాటలు ఏమి వినేవాడు కదా, డాంబి ఆడుకుంటూ వెళ్ళిపోతా ఉండేవాడు. సాయంత్రం వేసారు పాస్టర్ గారి దగ్గర కబుర్లు వింటా ఉండేవాడు, చక్కని వాక్యాన్ని వింటా ఉండేవాడు. కానీ వంటవాడికి సరిగ్గా సహాయం చేసేవాడు కాదు, చిన్నపిల్లవాడు కదా అనుకుంటా ఊరుకున్నారు పాస్టర్ గారు కూడా. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ షిప్ వచ్చింది. ఎలాగో ఒకసారి వస్తారు పిల్లలు. అయితే మళ్ళీ పెద్ద షిప్ వచ్చింది, చాలా వస్తువులు ఉన్నాయి. డాంబి అనుకున్నాడు, నేను కూడా ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి ఆడుకోవాలి అనుకుని అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికే షిప్ వచ్చి 3 రోజులు అయిపోయింది. పరిగెత్తి, అంకుల్ అంకుల్ నాకు కూడా ఏదైనా ఒక ఆట వస్తువు కావాలి అంకుల్ అని అడిగాడు. అంకుల్, సరే సరే ఇస్తాను, కానీ మరి నువ్వేదైనా నా కోసం తీసుకొచ్చావా, మరి నువ్వేదైనా వస్తువు ఇస్తేనే నేను నీకు ఇస్తాను అనేసరికి డాంబి దగ్గర ఏమీ లేవు. చాలా విచారంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇట్లా వెళ్ళిపోతే నేను ఏం చేయాలి, నాకు ఏదైనా ఆట వస్తువు ఉంటే బాగుండు, నాకు ఏం లేదు, నేను ఏం చేయాలని నెత్తుకుంటా ఉన్నాడు. అలా నెత్తుకుంటూ అన్ని షెల్ఫ్ నెత్తుకుంటా ఉండేసరికి అక్కడ ఒక పాము చర్మం కనిపించింది. ఫాస్ట్ గారు ఎప్పుడో దాచిపెట్టారనమాట. వెళ్ళి అప్పుడు ఆ పాము చర్మాన్ని తీస్తున్నాడు, తన చేతిలో వేస్తున్నాడు. అబ్బా దగ్గర మెరిసిపోతే చాలా బాగుంది. అంత పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. అంకుల్ అంకుల్ నేను తీసుకొచ్చేసాను, అంకుల్ ఇదిగోండి అంకుల్ ఇది తీసుకొని నాకు ఏదైనా ఆట వస్తువుని ఇవ్వండి అంకుల్ అని అడిగేసరికి అంకుల్ దాన్ని చూసి చాలా సంతోషపడిపోయి వెంటనే లోపలికి వెళ్ళారు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే డాంబి, నువ్వు లేట్ అయిపోయావు,
మరి అన్ని వస్తువులు అయిపోయినాయి, ఇప్పుడు నా దగ్గర ఏ ఆట వస్తువు లేదు, మళ్ళీ వస్తాను కదా వచ్చిన నెల అప్పుడు ఇస్తాను అంటే డాంబే ఏడుస్తా, లేదు అంకుల్ నాకు ఇప్పుడే కావాలి ప్లీజ్ అంకుల్ అక్కగా ఏడుస్తా ఉన్నాడు డాంబి. అప్పుడు అంకుల్ లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద పెట్లుంటే అన్ని తెరిచి చూస్తా ఉన్నాడు. చూస్తా చూస్తా ఉండేసరికి దాంట్లో ఒక క్యాటర్ వర్క్ అనిపించింది పిల్లలు, అది ఇట్లా ఇలాగ ఉండేది అనుకుంటారు కదా రా సావు తీసుకుంటారు కదా పిల్లలు, అది కనిపించింది. డాంబి ఇదిగో ఈ ఆట వస్తువుని తీసుకుని ఆడుకుంటా ఇదేం బాగాలేదు నాకు వద్ద అంకుల్ నాకు ఇది రాదు అసలు నాకు వద్దు అని అంటున్నాడు. అప్పుడు అంకుల్ అంటున్నాడు డాంబి దీంతో ఎలా ఆడుకోవాలో తెలుసా, నేను నీకు చూపిస్తాను రా అని తీసుకెళ్లాడు బయటికి. బయటికి తీసుకెళ్లి రెండు రాళ్ళు తీసుకున్నాడు, తీసుకుని చేతిలో పట్టుకున్నాడు, జేబులు పట్టుకుని బయటకు వెళ్ళాడు. డాంబి డాంబి ఎగురుతున్న పక్షులు చూడు ఒక్కసారి అనగానే ఆ చెట్టు మంచి జువ్వాలి ఎగురుతా వెళ్ళిపోతున్నాయి పక్షులు, చూడు చూడు దాన్ని కొడతాను చూడు అని ఆ యొక్క కెప్టెన్ అంకుల్ ఏం చేశారంటే క్యాటిల్ వర్ పట్టుకుని అందులో రాయి పెట్టి చాలా తీసుకొచ్చాడు పిల్లలు. అంతే ఎగురుతున్న పక్షికి పెట్టకి తగిలి పెట్టి కింద పడిపోయింది వెంటనే. వా చాలా బాగుంది చాలా బాగుంది నాకు ఈ ఆట వస్తువు కావాలి అనుకున్నాడు. వెంటనే డాంబి దాన్ని పట్టుకుని ఇంటికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ప్రాక్టీస్ చేస్తా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి పాస్టర్ వచ్చేసి డాంబి ఇది మంచి ఆట వస్తువు కాదు దీంతో నువ్వు ఆడకూడదు అని చెప్పా, నేను ఇప్పుడే కొనుక్కున్నాను నాకు కావాలి నేను ఇప్పుడే కొనుక్కున్నాను అంటే సరే డాంబి అయితే దీనితో మనం దూరం చూసి కొడతాం గానీ సరిగ్గా కొట్టలనుకో మన చర్చికి పైన గ్లాస్ తో చక్క డిజైన్స్ ఉన్నాయి కదా అవన్నీ పగిలిపోతాయి, పాపం పిట్లకు తగిలితే చచ్చిపోతాయి, కాబట్టి మన బాతులు ఉన్నాయి కదా వాటిని కూడా కొట్టకూడదు జాగ్రత్త, నువ్వు అలా చేయకు మరి దూరంగా వెళ్ళిపోయి ఆడుకోవాలి అంతేగాని ఇక్కడ ఆడకూడదు అని చెప్పాడు. సరే సరే అన్నాడు. ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ రెండో రోజు డాంబి ఆడుకోవడం తెల్లవారి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అది పట్టుకుని నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ముసళ్ళు కనిపించినాయి, ముసళ్ళని ఇలా గురి చూసి కొట్టాడు. అంతే టమ్మలేసిన పైకి అతను బయటకు వెళ్ళాడు. మళ్ళీ వస్తా ఉండేసరికి బాతులు చక్కగా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తా ఉన్నాయి. ఆ రోజు ఈ బాతను ముక్కుతో నన్ను సప్తం పొడిచేస్తుంది కదా నేను ఇప్పుడు ఈ బాతుని కొడతాను అనుకున్నాడు. వెంటనే మళ్ళీ మరి క్యాటిల్ బాట్లో ఇంకొక రాయి పెట్టాడు. సాగదీసాడు సాగదీసాడు చక్కని కొట్టాడు. అంతే అది వెళ్ళి ఏమైంది మరి ఆ తనకి మళ్ళీ ముసలి కట్టెలు తగిలింది, అది కూడా మళ్ళీ అయింది. ఆ చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటూ వస్తా ఉండేసరికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ వస్తే దారిలో మళ్ళీ కొట్టేసరికి అది ఎక్కడికి వెళ్ళిందంటే ఆ చచ్చుకున్న పైన డిజైన్ చేసిన అర్థాలు తగ్గి మనసు అంతే ఎవరా అది అనుకుంటూ పాస్టర్ బయటకు వచ్చారు. ఆ మరి నేను నేను చూసుకోకుండా కొట్టేసరికి ఆ ఎగురుతున్న పెట్టను కొడదాం వచ్చేసరికి అర్థాలు తగిలి చచ్చు నేను కావాలని కొట్టలేదు అని డాంబి అడుస్తున్నాడు. పాస్టర్ చెప్ప డాంబి నేను చెప్పాను కదా అది మంచి ఆట వస్తువు కాదని ఇలా ఇచ్చా నాకు అని దాన్ని తీసుకొని ఎత్తైన స్థలంలో పెట్టేస్తాను. డాంబి చాలా బాధిస్తుంది, నేను ఆశ కూర్చొని అడుస్తున్నాడు నాకు ఒకే ఒక్క ఆట వస్తువు, ఆ ఆట వస్తువుని తీసేస్తున్నారు నాకు ఏమీ లేదు అని అడుస్తున్నాడు. ఒక రోజు రెండు రోజులు అయిపోయింది, మూడో రోజు పాస్టర్ గారు డాంబి నేను ఊరు వెళ్తున్నాను ఆ షిప్ వస్తుంది కదా మళ్ళీ అది వచ్చినప్పుడు నేను దాంతో పాటు నేను వస్తాను జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళకు వంట వాళ్ళతో నువ్వు ఉండు అని చెప్పి పాస్టర్ గారు ఊరు వెళ్ళిపోయారు. ఊరు వెళ్తే వెళ్ళగా ఇలా చూసి ఇలా చూసి ఆ వెళ్ళిపోయారు పాస్టర్ గారు అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆయన నా క్యాట్లు వారు ఎట్లా తీయాలా అని ఎగురు ఎగురు చూస్తాను అందట్లేదు. ఒక స్టూల్ వేసుకున్నాడు ఎక్కాడు మళ్ళీ ఇంకోటి వేస్తాడు ఎక్కాడు అంత పాయం అన్ని దానికి అడుగు తెచ్చుకున్నాడు. అంతే పట్టుకొని కనిపించుకున్న పనికి పట్టుకుని పరుకు 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 వెళ్ళిపెట్టుకున్నారు. బయటకు వెళ్ళిపోయి అన్నిట్లు మళ్ళీ కొట్టడం ఎగిరిపోతున్న పిట్టలను కొట్టడం మొదలు పెట్టాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా బాతు కనిపించింది, వస్తా ఉంది మళ్ళీ బాతు ఇట్లా వస్తా ఉంది. ఆ ఈ బాతు నన్ను అస్తమానం పొడుస్తా ఉంది ముక్కుతోటి దాన్ని ఒకసారి కొట్టి చూద్దాం అనుకున్నాడు. అనుకుని మళ్ళీ గురి చూస్తాను ప్రాక్టీస్ బాగా అయిపోయింది కదా అందులో పెట్టి రాయి పెట్టాడు. సాగదీసి కట్టి కొట్టాడు. అంతే ఇక్కడ తగిలింది బాతు వెంట కింద పడిపోయింది. అచ్చో కానీ ఆ బాతుకి ఇక్కడ నుంచి రక్తం కారడం మొదలు పెట్టింది. అయ్యో అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూసాడు బాతు, బాతు చచ్చిపోయింది. ఏం చేయాలి అర్థం కాల. వెంటనే బాతు తలకేసి పట్టుకున్నాడు. అయ్యో చచ్చిపోయింది కదా అని బాతును పట్టుకొని ఇచ్చుకొని 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 వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ పొదల మధ్య దాన్ని పెట్టేసి అన్ని కప్పేశాడు. ఎవ్వరు నన్ను చూడలే కదా అనుకున్నాడు. అంతా మళ్ళీ చేతులు తీసుకుని అంటే ఎవరు నన్ను చూడలే కదా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకుంటూ వచ్చేసాడు. ఈ క్యాట్లు వారు తీసుకెళ్ళాడు అక్కడ పెట్టేశాడు. అమ్మయ్యా అనుకున్నాడు. అంతలో ఇంట్లో నుంచి వంటవాడు డాంబే ఏంటి 10 బకెట్లతో నీళ్ళు తీసుకొచ్చి పోసాయి. నేను పోయాను అంటే అయితే బాదు పాస్టర్ గారికి చెప్తాను
అని భయం వేసింది. వారు వారు వెళ్ళిపోయాడు, మళ్ళీ బకెట్లో నీళ్ళు తీసుకొని వచ్చాడు, మళ్ళీ పోసుకుంటూ వచ్చాడు, అన్ని మొక్కలకి నీళ్ళు పోసించాడు, అన్ని మొక్కలకి నీళ్ళు అంకా నేను పోయలేను, నాకు ఆకులు వేస్తుంది, నాకు ఆకులు వేస్తుంది అని అడిగాడు. దాంబే ఇలా అంతా తడు కూడా పెట్టు అన్నాడు. నాకు నీరసంగా ఉంది, నాకు ఆకులు వస్తుంది, నాకు అన్నం పెట్టుంటాను అడిగాడు. అయితే బాతు ఏ పనైనా కానీ చేయకపోతే వెంటనే బాతు 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 అని వంటవాడు అంటే డాంబి గసగస వణికిపోతా ఉన్నాడు. ఇంకా వంటవాడికి బానిసగా అయిపోయాడు. ఎవరు? డాంబి. వంటవాడికి బానిస అయిపోయాడు. చేసిన తప్పు ఒక్కటి ఏంటి, తీవద్దన్నది క్యాట్లు వారు తీసేసుకున్నాడు. తీసుకెళ్ళి బయటకు వెళ్ళిపోయాడు, బాతుని చంపేశాడు. అది చూశాడు ఎవరు, వంటవాడు చూశాడు. చూసి అంటున్నాడు, దాన్ని పట్టుకొని ప్రతిసారి కూడా పాస్టర్ గారు చెప్తాను, పాస్టర్ గారు చెప్తాను, పాస్టర్ గారు చెప్తాను అంటూ తను ఇచ్చేస్తూ తన పనులన్నీ కూడా చేపించుకుంటున్నాడు. చాలా విచారంగా ఈ డాంబి ఏడుస్తా, నేనేం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాడు. పాస్టర్ గారు వచ్చేసారు పిల్లలు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత తన పనుల భారం ఎక్కువైపోయి డాంబిని పట్టించుకోలేదు. పుస్తకాలు చదువుతూ ప్రార్థన చేస్తూ అందరిని పలకరిస్తూ ఉన్నారు. ఒకరోజు డాంబి అనుకున్నాడు, నేను ప్రతిరోజు ఈ వంటవాడికి అన్ని పనులు చేస్తుంటే ఈ వంటవాడు శుభ్రం నిద్రపోతున్నాడు, మరి పడుకొని పడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాను, గాలి విసురమంటున్నాడు, విసురుతా ఉండి అలసిపోయాను డాంబి అని అరుస్తా ఉన్నాడు. ఏంటి నేనేం చేయాలి అనుకుని ఆలోచన చేశాడు. మరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు అప్పుడు దగ్గరికి వెళ్ళి అట్టు పట్టుకుని గప్పని ఏడ్చేస్తాడు. పాస్టర్ గారు మీకున్నారు, ఏమైంది డాంబి? మరి నేను ఆ క్యాట్లు కూడా తీసుకున్నాను, అది తీసుకొని బయటకు వెళ్ళి ఆడుకుందామని బయటకి వెళ్ళినప్పుడు ఆ బాతుని కొడదామనేసరికి చచ్చిపోయింది అని ఒకటి డాంబి ఏడ్చాడు. లాస్ట్గా దగ్గర తీసుకునేలాగా, అయ్యో డాంబి సరే నువ్వు చేసిన తప్పు ఉన్నావు కదా, నేను నిన్ను క్షమిస్తున్నాను, దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు, నువ్వు దేవుని దగ్గర నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పగానే డాంబి అక్కడే మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, నేను తప్పు చేశాను, పాస్టర్ గారు తీయద్దంటే నేను తీసేశాను, నన్ను క్షమించండి ఏసయ్యా, ఇంకెప్పుడు అలా చేయను, చెప్పిన మాట వెనుకపోవడమే పాపం అన్నారు ప్రభువా, మరి నేను అలా పాపం చేశాను, నేను చేసిన పాపం నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని ఒక్కటే డాంబి ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాడు. పాస్టర్ గారు డాంబిని దగ్గరగా తీసుకొని కళ్ళు తుడిచి అని ముద్దు పెట్టుకుని ఇంకెప్పుడు అలా చేయకు, మంచిగా ఉండాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు తప్పుడు పనులు చేయకుండా సహాయం చేస్తాడు, అబద్ధం ఆడకుండా సహాయం చేస్తాడు, దొంగతనం చేయకుండా సహాయం చేస్తాడు, చెప్పిన మాట వినగలిగే మనసును దేవుడు నీకు ఇస్తాడు. సరేనా? ఓకే నువ్వు ప్రార్థన చేసుకో, ఒకసారి వాక్యం చదువు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం మరి 16లో ఏముంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, మరి నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాదు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, అందరిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అని అంటే మనం ఇలా పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం కదా, అలా వెళ్ళకూడదని దేవుడు మీకోసం ఇక్కడికి వచ్చారు, మీకోసం గాయం అందారు, మీకోసం సిలువలో ప్రాణం పెట్టారు, రక్తం కాచి ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, మళ్ళా తిరిగి లేచారు, 3వ దినాన్ని తిరిగి లేచారు, ఇప్పుడు మళ్ళీ నిన్ను నన్ను తీసుకెళ్లి తన దగ్గరకు వచ్చేటట్టు ఏసే వచ్చేస్తారు. మరి అంతగా ఏసే నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మనం తప్పుడు పనులు చేయకుండా దేవుని కోసం మంచిగా ఉండాలి కదా. అలా ఉంటామంటే నేను ఇంకెప్పుడు అలా చేయను, నేను ఇక్కడ నుంచి మంచిగానే ఉంటాను పాస్టర్ గారు అని చెప్పేసి బయటకు వెళ్ళాడు. అంతలో వంటవాడు బయటకు వచ్చాడు, డాంబే 10 బకెట్లో నీళ్ళు తీసుకొస్తా అట్లా మొక్కలు పోసాయి అన్నాడు. నేను పోయాను కదా అయితే బాతు పాస్టర్ గారు చెప్పేస్తాను. చెప్పుకో, నేను అన్ని పాస్టర్ గారిని చెప్పిస్తాను, పాస్టర్ గారు నన్ను క్షమించేశారు, నాకు ముద్దు పెట్టుకున్నారు, అబ్బాయి ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఇంకెప్పుడు నేను వాడు తప్పుడు పనులు చేయను, అస్సలు చేయను అని డాంబి చెప్పుకున్నాడు. అప్పుడు చాలా సిగ్గుపడ్డాడు వంటవాడు. దగ్గరికి వెళ్ళాడు, తను కూడా నేను చేసిన పొరపాటు చేశాను, చిన్న బిడ్డని చాలా విసిగించాను అనుకున్నాడు వంటవాడు. ఆ రోజు నుంచి వాళ్ళు మంచి స్నేహితులుగా అయిపోయారు, మంచిగా ఉన్నారు పిల్లలు. అప్పటి వరకు తను ఎవరికి బానిస అయిపోయాడు అంటే వంటవాడికి బానిస అయిపోయాడు. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో ఆ వంటవాడు ఒక సైతానికి బానిస అయిపోయినప్పుడు మనం ఎలాగానంటే దేవునిలో ఉండకుండా బయట అబద్ధాలు ఆడుతూ దొంగతనాలు చేసి చెడ్డ మాటలు చెడ్డ బూతు మాటలు సినిమాలు ఇలా చూస్తూ ఉంటే మనం ఎవరికి బానిస అయిపోతున్నాము?
సైతానికి బానిస అయిపోతుంది. చెప్పిన మాట వినకుండా ఉండడమే పాపం కాబట్టి అలా పాపం చేస్తూ సైతానికి బానిస అయిపోతున్నావు. సైతం గడొచ్చి అంటున్నాడు, ఏం పర్లేదులే ఈ రోజు నువ్వు ఈ వర్క్ చేయక్కర్లేదు, ఈ హోంవర్క్ చేయక్కర్లేదు, ఈ మెమరీ వర్క్స్ నువ్వు చేయక్కర్లేదు అని చెప్తా ఉంటాడు. కొంతమంది చేయట్లే మెమరీ వర్క్స్ కదా చెప్తా ఉన్నారు, ఎవరు చెప్తున్నారు సైతం గడు అంటాడు. ఏం పర్లేదు ఈ రోజు చేయకపోతే పర్లేదు, రేపు చేయొచ్చులే, రేపు హోంవర్క్ చేద్దాంలే, రేపు ఈ పాట నేర్చుకుందాంలే అని ఇట్లా ఇట్లా పోస్ట్ పోన్ చేస్తా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో దేవుని సహాయం చేస్తాడు. ఈ సైట్ ఈ వంట వాడి బానిసత్వంలో నుంచి ఈ డాంబి బయటకు వచ్చినట్లుగా దేవాతి దేవుడు మనల్ని సైతాన్ బానిసత్వం నుంచి మన బయటికి తీసుకొస్తున్నాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డగా మనం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. అలాగిన దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని తప్పించేవాడు ఎవరు అంటే యేసయ్య. కాబట్టి మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఈ డాంబి ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? ఏసే దగ్గర ఒప్పుకున్నాడు, పాస్టర్ దగ్గర కూడా డాంబి ఒప్పుకున్నాడు. నువ్వు కూడా ఏ తప్పు చేసిన మమ్మీ దగ్గర ఒప్పుకోవాలి, డాడీ దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర కూడా నువ్వు ఒప్పుకో. ఎవరి దగ్గర తప్పు చేసావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవాలి. అలాగే దేవుడు నీకు నాకు సహాయం చేయను గాక. అయితే ఒక వాక్యాన్ని మనం నేర్చుకొని ముగించుకుందాం పిల్లలు. సరే ఈరోజు మనం చూడండి పిల్లలు, మీకు కనిపిస్తుందా, మీ అందరికీ కనిపిస్తుందా? ఓకే, ఈరోజు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. యోహాను సువార్త 3:8-32 మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. కాబట్టి ఆ సత్యం అనగా ఎవరు అంటే ఏసయ. ఏసయ్యను మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనలో ఉన్న చెడుగంతా తీసేస్తే మనల్ని పవిత్రంగా మారుస్తారు. అదే మనకి స్వతంత్రత, పరలోక రాజ్యం మనకు వస్తుంది కదా పిల్లలు. చూద్దామా, ఓకే కనిపిస్తుందా మీకు? సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయను, కనిపించిందా? సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను, యోహాను సువార్త 8:32. ఓకే పిల్లలు, మరి ఈ కంఠత వాక్యాన్ని మీరు నేర్చుకుంటారా? కనిపించింది కదా, మరొకసారి చదువుదాం. ఒకసారి అందరు కూడా గట్టిగా చదవండి పిల్లలు. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను, యోహాను సువార్త 3:32. సరే ఈ వాక్యం వాక్యం డిస్ప్లే చేయనమ్మా ఒకసారి, వాళ్ళు రాసుకుంటారా? ఇదిగోమ్మా చేస్తా, వాళ్ళు రాసుకోమని చెప్పండి పిల్లల్ని. పిల్లలు మీరు చక్కగా వాక్యాన్ని రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు చక్కగా అందరూ రాసుకోండి. రేపు మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే మెమరీ వర్స్ మీరు తయారు చేయాలి. మీకు నచ్చిన రీతిలో నచ్చిన పద్ధతిలో మీరు మెమరీ వర్స్ తయారు చేసుకుని కంఠస్థ పెట్టి రావాలి పిల్లలు. సరేనా, మరి ఈ రోజు నేను కూడా చక్కగా మీకు మెమరీ వర్స్ తయారు చేసుకుని వచ్చాను కదా, మీకు అర్థమైందా? సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని రాసుకోండి. నువ్వు అంతే అని చెప్పగా అక్కర్లేదు, చేయును అప్పుడు అనేది అక్కర్లేదు, చెప్పగా అక్కర్లేదు. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అంతే, అంతవరకే అంతవరకే. ఎప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటే, సత్యం అంటే దేవుడు యేసయ్య. యేసయ్యను అని అంగీకరించినప్పుడు మనలో ఉన్న పాపములన్నిటి నుంచి కూడా దేవుడు మనకి విడుదలనిస్తాడు. కాబట్టి మనం స్వతంత్రం అయిపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. ఎవరైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే యేసు దగ్గరికి వచ్చి, నేను చేసిన పాపాలను క్షమించండి ప్రభువా, పాపం అంటే ఏంటి, చెప్పిన మాట వినకపోవడమే పాపం. మరి అమ్మ మాట, నాన్న మాట, టీచర్స్ మాట, పెద్దవాళ్ళ మాట వినకుండా మన ఇష్టానుసారంగా ఉంటున్నాం కదా, అదే పాపం పిల్లలు. మరొకసారి చూద్దామా, మరి అందరు కూడా గట్టిగా చెప్పండి, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయను. మరి యోహాను సువార్త 8:32 రాయబడి ఉంది పిల్లలు. మరి రాసుకొస్తారా రేపు? మరి ఈ రోజు డాంబి తనలో ఉన్న తప్పును మరి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, పాస్ట్ గారి దగ్గర కూడా. మనం కూడా మనం చేసిన తప్పును దేవుని దగ్గర ఒప్పుకుందాం పిల్లలు. అందరు కూడా కళ్ళు మూసుకోండి, ఒకసారి చేతులు జోడించండి. 1, 2, 3. నలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్న వారిని ఏసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎవరంటే ఏసయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, నీదే పరలోక రాజ్యం అంట. అయితే ఆ రాజ్యానికి నీవు నేను వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే తప్పుడు పనులు చేయడం వల్ల, చెప్పిన మాట వినకపోవడం వల్ల. కాబట్టి ఈ రోజు మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం. చెప్పిన మాట వినకుండా డాంబి వెళ్ళి ఆ క్యాటిల్ బార్ తెచ్చుకున్నాడు, ఆ బాతుని అనుకోని రీతిగా దాన్ని చంపేశాడు.
అది ఎవరికి తెలియకుండా దాచిపెట్టేశాడు. ఒక తప్పుకి ఇంకొక తప్పు చేశాడు. తన వంట వానికి బానిస అయిపోయాడు. ఎప్పుడైతే తను కృంగిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడో దేవుడు క్షమించాడు, విడుదలనిచ్చాడు. ఈ రోజు మిమ్మల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారు అనుకుంటున్నారు వారిని చేతులను పైకి ఎత్తాను పిల్లలు, మనం ప్రార్థన చేద్దాం. మీ చేతులు పైకి ఎత్తాను, నేను ఇప్పుడు దేవుని దగ్గర తప్పు అన్న వాళ్ళందరూ కూడా మీ చేతులు పైకి ఎత్తండి. ప్రభువా, నేను తప్పు చేశాను, చాలా సార్లు చెప్పిన మాట వినకుండా తప్పు చేశాను. అమ్మ ఫాస్ట్ గా సైకిల్ తొక్కద్దు అంటే తొక్కాను, హోంవర్క్ చేయమంటే నేను చేయలేదు చాలా సార్లు, మరి ఆటలాడుకుంటూ ఉండిపోయాను, సెల్ ఫోన్ చూస్తూ మరి చెడ్డ చెడ్డవన్నీ మాటలు మాట్లాడుతూ నా ఇష్టానుసారంగా నేను ఉండిపోయాను, నన్ను క్షమించండి ప్రభువా అంటూ అడుగుదాం. ఎవరైతే ఒప్పుకుంటున్నారో దేవుని దగ్గర వాళ్ళందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించింది కాక. చిన్న ప్రార్థన వందనాలు ప్రభువా. ఈ హృదయ కాలంలో చిన్న పిల్లలందరూ కూడా చేతులెత్తి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారయ్యా. వారందరూ కూడా ఈ పాపపు బంధకాల నుంచి, సైతాన బంధకాల నుంచి ఇప్పుడే విడిపించి మనం బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పాలి. వన్, ఆమేన్ చెప్తా పిల్లలు. ప్రైజ్ ద గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళందరినీ విడుదల ఇచ్చి పరలోక రాజ్యంలో నిత్యం ఆయన ప్రక్కన కూర్చుండగలిగే ధన్యత ఇచ్చిన గాక. ఆమేన్. థాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హౌ టు బ్లెస్ యు. అక్క అక్క ప్రేయర్ పాయింట్ కూడా చెప్పండి అక్క. ఓకే, ఈ రోజు ప్రేయర్ పాయింట్ ఏంటంటే ఈ కరోనా వైరస్ రావడం వల్ల ఇక్కడ ఉందని చెప్పగానే 108 వాళ్ళు కానీ 104 కానీ ఇలాంటివన్నీ అంటే యాక్చువల్ గా అక్కడ మైక్ ఆఫ్ చేసి ఇక్కడ మైక్ ఆన్ చేయాలన్నమాట. ల్యాప్టాప్ లో మైక్ ఆఫ్ చేయాలి, మొబైల్ ఫోన్ లో ఆన్ చేయాలన్నమాట. ఓకే సార్. అమ్మ ఇక్కడ ఆన్ చేయండి, ఇక్కడ ఆన్ చేయండి, ల్యాప్టాప్ లో ఆఫ్ చేయండి. అమ్మ ఇక్కడ మైక్ ఆన్ చేయండి. ఓకే, ఎస్, ఓకే, ఎస్, ఓకేమ్మా. పిల్లలు ఆయా కాలనీస్ లో ఈ వైరస్ ఉంది అనగానే 108 వాళ్ళు గానీ 104 వాళ్ళు గానీ అంబులెన్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా నాకు ఈ వైరస్ వచ్చేస్తారేమో అని భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళందరికి సహాయం చేయాలి, వెంటనే వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించాలని వాళ్ళు వెంటనే వచ్చి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళు చేసిన సేవలను బట్టి ఆ యొక్క వాహనాలను బట్టి దేవుని సన్నిధికి ప్రార్థన చేద్దాం పిల్లలు. అర్థమైంది కదా, 108 వాళ్ళు, 104 వాళ్ళు, అలా మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఇంకా ఇతర దేశాల్లో కూడా అలా పరిచయం చేసిన వాళ్ళందరి కొరకు, అంబులెన్స్ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ డ్రైవర్స్ జ్ఞాపకం పెట్టుకుందాం. ఎవరు చేస్తారు అమ్మ? బ్లెస్సీ, బ్లెస్సీ ఎవరు చేస్తారు? బ్లెస్సీ స్విచ్ చేస్తుందన్న. ఓకే ఓకే. జెసికా అంకుల్, జెసికా ఉన్నారా? జెసికా అంటే కస్తూరి అని ఉంటుంది అంకుల్. ఓకే చేయండి అమ్మ, స్పాట్ లైట్ చేయండి. జెసికా చూడాలి. ఎస్ఐయా, మీరు గొప్ప దేవుడు, చెప్పిన మాట వినేటట్లు సహాయం చేయండి, బుద్ధి ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. నేను కూడా డాంబీలాగా మారు మనసు పొందాలి. యేసు క్రీస్తు నామములో వచ్చిన తండ్రి. ఆమేన్. కస్తూరి, కస్తూరి 104 గురించి ప్రార్థన చేయాలి, ఆ డ్రైవర్స్ గురించి, ఆ వాహనాల గురించి అది కూడా తెలుసు. ఓకే అక్క. అక్క శారద అక్క. ఓకే అక్క, ఓకే అక్క. మా రూత్ జెస్క ప్రేయర్ చేసింది అక్క. మా రూత్ జెస్క కేవలం ఆనంద్ అక్క. ఓకే, వండర్ఫుల్, బాగా చేసింది, వండర్ఫుల్. అందరూ చెప్పులు కొట్టండి. వెరీ గుడ్, బాగా చేస్తుంది, వండర్ఫుల్, వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మరి వీధిన మీరు చూపించడం మరి నమ్మ సాంగత్యం ఆశీర్వచనం చెప్పండి.
చూపించండి దేవుడు నా ప్రభావం తెలుసుకోవాలి రక్షణ పొందడానికి సాయం చేయండి ప్రభా ఈ కరోనా వైరస్ ను చూపించి పడుతున్నాం ప్రభా ఈ లాక్డౌన్ నేర్పించండి ప్రభా చూపించి పడుతున్నాం తండ్రి సాయం దచ్చి కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు మా సండే స్కూల్ లో కూడా మీరు కృప చూపించి పడుతున్నాను ప్రభా నా ఈ మాటల ద్వారా మాకు మాట్లాడడానికి మీకు వందనాలు ప్రభా నన్ను మీ ప్రాజెక్ట్ చేర్చుండగా మీకు ఎంత మాట్లాడుతున్నాను ప్రభా అంతటి మీకు వందనాలు ఇచ్చా మీ సాయం చేసుకో అని పట్టిన పదాలు ప్రభా మన మాకు కొన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఇచ్చిన తర్వాత తండ్రి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ కస్తూరి గాడ్ బ్లెస్ యు ఓకే పిల్లలు ఫైనల్ ప్రేయర్ కంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు ఓకే టైం అయిపోయింది తెలుసు కానీ మీ పేరెంట్స్ అందరిని రమ్మని చెప్పండి ఎవరు లీవ్ అయిపోవద్దు మీ పేరెంట్స్ ని మీ పేరెంట్స్ తో శాలం అంకుల్ మాట్లాడతారు సో ఎవరు లీవ్ అయిపోవద్దు నానా ఖుషి జోషి మీరు కెమెరాకి స్ట్రెయిట్ గా కూర్చోండి మీ బ్యాక్ ని కెమెరాకి చూపించొద్దు ఖుషి జోషి నా వాయిస్ మీకు వినిపిస్తే ఒకసారి కెమెరాకి స్ట్రెయిట్ గా కూర్చోండి నానా మీ బ్యాక్ కెమెరాకి చూపించొద్దు నెక్స్ట్ మీ పేరెంట్స్ అందరినీ రమ్మని చెప్పండి ఇంకో 5 మినిట్స్ లో మనం ఫైనల్ ప్రేస్ చేసుకుని క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు ఇంక వెళ్ళిపోవచ్చు మీ పేరెంట్స్ తో అంకుల్ శాలం అంకుల్ మాట్లాడతారు ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ మీరు చక్కగా మీ వర్క్ అంతా చక్కగా చేసుకొని వచ్చారు ఓకే అంకుల్ విద్యాసాగర్ అండ్ మహిమా ఓకే ఓకే చెప్పనా చెప్ ఒకసారి ఒకసారి అమ్మా చెప్పనా విద్యాసాగర్ అమ్మా చెప్పనా హోంవర్క్ అర్థం అర్థం అవ్వలేదట అమ్మా మెమరీ వర్స్ తయారు చేయాలన్నా మెమరీ వర్స్ మీరు ఒక కాగితం మీద రాసి అదొక ప్రాజెక్ట్ లాగా చేయాలి మెమరీ వర్స్ ని ప్రాజెక్ట్ లాగా చేయండి అంటే ఊరికే రాసేయకుండా దాన్ని మంచిగా చక్కగా బోర్డు మీద రాసి ఇలా ఓపెన్ చేయగానే కనబడేటట్లుగా చేయండి మెమరీ వర్స్ ఓకేనా గాడ్ బ్లెస్ యూ రైట్ అమ్మా ఇంకా పరిశుద్ధరా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు పిల్లలు ఎంతో బాగా చక్కగా చేశారు మరి సునీల ఈరోజు ఒక కొత్త విషయాన్ని పిల్లలకి చూపించగలిగింది అది ఒక మోడల్ గా పిల్లలందరూ తీసుకుని మరి ఈ ఫ్యాన్సీ డ్రెస్ విషయంలో ప్రభా జాగ్రత్త తీసుకోవడానికి కేవలం అది ఏదో ఫ్యాన్సీ డ్రెస్ చూపించడమే కాదు కానీ ఆ క్యారెక్టర్ను స్టడీ చేయడానికి క్యారెక్టర్ విషయంలో వారు నేర్చుకోవడానికి సహాయం దయచే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి ఆ విధంగానే ప్రభా మా చెల్లి నిర్మలాన్ని అద్భుతంగా వాడుకున్నావు ఈరోజు చక్కని స్టోరీ వారి హృదయాలు హత్తుకునేలా చెప్పడానికి సహాయం చేసావు ఆరోగ్యం ఇచ్చావు ఆ క్షణానికి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు ఆ క్షణానికి వాయిస్ ఇచ్చావు ఆ క్షణానికి అంతా నీవే దయచేసావు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా మరి నడిపిస్తున్న బ్లెస్సింగ్ బట్టి కూడా స్తుతిస్తున్నాం విజయ్ కుమార్ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి ఇక మా రిసోర్స్ పర్సన్స్ మా టీచర్స్ అందరి బట్టి స్తుతిస్తున్నాం మా చెల్లి శ్యామల బట్టి స్తుతిస్తున్నాం తండ్రి ఒక తండ్రి టీంలో ఉన్న ఒక్కొక్కరిని దీవించినాయన అలాగే పిల్లలందరినీ దీవించినాయన మరి ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి హోంవర్క్స్ చేస్తున్నా తండ్రి అవన్నీ మేము ఒక రోజు కూర్చొని ఒక చక్కని క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఆ హోంవర్క్స్ అన్ని డిస్ప్లే చేసి మేమందరూ సంతోషించడానికి సహాయం తెచ్చి మరి లాక్డౌన్ అయిపోయిన వెంటనే మాకు ఒక అవకాశం ప్రసాదించిన ఆశ తీర్చి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మరి ఇప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులతోనూ ఇంట్లో ఉన్న పెద్దలతోనూ నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా నీవే నా ఈ చిన్న ఈ తక్కువ సమయాన్ని అభిషేకించి నీ నామాన్ని కనపరచమని మరి ఇంకా మా రిసోర్స్ పర్సన్స్ మా టీచర్స్ అందరూ బలపరిచి నాన్న వారికి కావాల్సిన సమస్తం సమకూర్చి బెన్నీని ప్రత్యేకంగా ఈరోజు మరి బెన్నీ ఎంతో స్పష్టంగా అద్భుతంగా తండ్రి మరి కూరగాయల అంకుల్ గా చేశాడు మరి ఎంతో చక్కని పుచ్చకాయ కూర్చిన విషయం వివరించాడు తండ్రి మరి ఎంతో చక్కగా చేయడానికి బెన్నీకి ఇచ్చిన తలాంత బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి బెన్నీని ఇంకలు వాడుకో అభిషేకించు తండ్రి దీవించు ప్రభా నీకు వందనాలు నాయన తండ్రి ఇంకా ఎవరెవరు ఇందులో ప్రయాసపడుతున్నారో ఒక్కొక్కరిని దీవించు ఒక్కొక్కరిని దర్శించు నాయన ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడు ప్రభా ఒక్కొక్కరు తలాంత అభిషేకించి అభివృద్ధి పరచు ప్రభా ఇదంతా మాది కాదు ప్రభా మా ఆలోచన కాదు మా తలంపు కాదు మా శక్తి కాదు మా జ్ఞానం కాదు ప్రభా ఇదంతా నీదే నువ్వు చెప్పేవనే మేము చేస్తున్నాం తండ్రి మాకు
ఇచ్చేవుతండి, ఈ ఎక్విప్మెంట్ ఇచ్చే, ఇంటర్నెట్ ఇచ్చేవుతండి, కరెంట్ ఇచ్చేవుతండి, డబ్బులు ఇచ్చేవుతండి, ఆలోచనలు ఇచ్చేవుతండి, ఐక్యత ఇచ్చేవుతండి. ఇదంతా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నందుకు నేను పాదాలకి కోటాను కోట స్థుతులు వందనాలు నమస్కారాలు చెల్లిస్తూ ఇప్పుడు ప్రభా ఈ సమయాన్ని అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమె చెప్పండి. ఆమేన్. వండర్ఫుల్. ప్రైజ్ లార్డ్. మరి తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి కూర్చోండి. తల్లిదండ్రులు ఎవరు, మీ మమ్మీని డాడీని పిలవండి. అమ్మ చెప్పు. అమ్మ చెప్పు. చేసి అంటే మరి పిల్లల్ని పంపించేద్దాం, పర్లోక ప్రార్థనతో పంపించేద్దాం. మరి పిల్లలు భోజనానికి వెళ్ళిపోతారు. సరే ఓకే ఓకే. పిల్లలు మీకోసం పర్లోక ప్రభువుని ఎప్పుడు ప్రార్థన చెప్తాను, బ్లెస్సింగ్ ఇస్తాను. పిల్లలు వెళ్ళిపోవచ్చు, తల్లిదండ్రులు కూర్చోండి. రైట్. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నా పరలోక మందుని మా తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధము చేసిన వాళ్ళని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు పిల్లలందరికీ తోడేయండి. వారికి మంచి ఆరోగ్యం అనుగురించి, మంచి జ్ఞానము, మంచి విద్య, మంచి తెలివితేటలు అనుగురించి, చురుకుదనం అనుగురించి పిల్లలందరినీ అభిషేకించి దీవించి తలాంతులు అనుగురించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఆమేన్. మళ్ళీ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, మీ తల్లిదండ్రులు, పేరెంట్స్, పేరెంట్స్ అందరూ వచ్చారా? పేరెంట్స్, ఇంకా కొంతమంది పేరెంట్స్ కనిపించట్లేదు. పేరెంట్స్, థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రేపు కూడా, ఈ రోజు మనకి కూరగాయలు పాపాయి చాలా విషయాలు నేర్పించారు కదా పిల్లలు. రేపు మళ్ళీ ఇంకెవరు వస్తారో, ఇంకేమేమి చేసి నేర్పిస్తారో చూద్దాము. రేపు కరెక్ట్ గా 11:00 కి మళ్ళీ మీరు మన అందరం కలిసి జాయిన్ అవుదాం. ఓకేనా? మీ పేరెంట్స్ కి ఫోన్ ఇచ్చేసి వెళ్ళి ఆడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు. పిల్లలు మీరు వెళ్ళిపోవాలి, మీ పేరెంట్స్ రావాలి. ఒక ఈలోగా పాట పాడతాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మాని స్వరమును వినినే బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మాని స్వరమును వినినే బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను నేనెదిరిస్తాను, అంధకార శక్తులను నేనెదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను,
నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. మరి వ్యూలా అండ్ పుష్పాలు ఎందుకు రైజ్ హ్యాండ్ రైజ్ చేశారు? అమ్మా దేనికమ్మా హ్యాండ్ రైజ్ చేశారు? హలో అమ్మా హ్యాండ్ రైజ్ చేశారా? మీరు ఏమైనా మాట్లాడతారా మీరు? హలో అమ్మా. ఓకే మామూలుగా. ఓకే ఓకే రైట్ అమ్మా రైట్ ఆల్ ద బెస్ట్. రైట్ మరి ఈరోజు దేవుడు ఎందుకో నాకు ఈ ఆలోచన ఇచ్చాడు, నాకు తెలియదు దేవుడు ఈ ఆలోచన ఇచ్చాడు పేరెంట్స్తో మాట్లాడాలని. కొన్ని విషయాలు జస్ట్ తక్కువ టైంలో నేను విడిచిపెట్టేస్తాను, ఎక్కువసేపు కాదు. ఈ నోట్స్ చూడండి, నేను గమనిస్తానండి ఒకసారి. 5 విషయాలు తల్లిదండ్రులకు పరమతండ్రి ఇచ్చే 5 ఆజ్ఞలు అన్నమాట ఇవి. తల్లిదండ్రులకు పరమతండ్రి ఇచ్చే 5 ఆజ్ఞలు మీరు వీలైతే రాసుకోండి, లేకపోతే నేను ఈ టెక్స్ట్ PDF కూడా పంపిస్తాను. కానీ ఇప్పుడు మీరు రాసుకుంటే రాసుకోండి. తల్లిదండ్రులకు పరమతండ్రి ఇచ్చే 5 ఆజ్ఞలు ఏంటి గమనించండి. ఉంచుడి, నెంబర్ 1 ఉంచుడి, నెంబర్ 2 పంచుడి, నెంబర్ 3 పెంచుడి, నెంబర్ 3 పెంచుడి, ఉంచుడి, పంచుడి, పెంచుడి, నెంబర్ 4 తెంచుడి, తెంచడం అనమాట కట్ చేసి పడేయడం, తెంచుడి ఏమండి, నెంబర్ 5 ప్రార్థించుడి. ఇవన్నీ ఒక ఆర్డర్, ఇవన్నీ ఒక ఆర్డర్ అంటే మీరు ప్రభు ఖచ్చితంగా వాళ్ళని ఎలా ఉంచాలో అలా ఉంచాలి, అంతేకాదు వాళ్ళని ఎలా పెంచాలో వాళ్ళకి ఏం పంచాలో అవి పంచాలి, తర్వాత వాళ్ళని ఎలా పెంచాలో అలా పెంచాలి. అయితే ఇంత చేసినా సరే మీరు ఏం తెంచాలో అది తెంచకపోతే అదంతా వ్యర్థమైపోద్ది అన్నమాట, అది సంగతి. ఏం తెంచాలో అది తెంచాలి, ఆఖరికి ఇంత చేసినా సరే ప్రార్థించకపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. అర్థమవుతున్నా? అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఫైనల్గా మనం ఖచ్చితంగా పిల్లల కోసం ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనే ఫైనల్ అండి, ప్రార్థనే. ఈ 5 మాటలకు 5 రిఫరెన్స్లు ఉన్నాయి. ఉంచుడి, 128:3 నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఆ ఉందురు అనే మాటలోంచి ఉంచుడి అనే మాట తీసుకున్నాను. మనం ఉంచుతేనే కదా ఉంటారు, మనం ఉంచుతూనే ఉంటారు. మనం ఎలా ఉంచాలి?
పిల్లల్ని ఒలీవ మొక్కల్లా ఉంచాలి. ఒలీవ మొక్కలు చాలా శ్రేష్టమైనవండి. మరి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో మనం స్టోరీ చూస్తాం. చెట్లన్నీ కూడా మా మీద రాజుగా ఉండమని ఒక్కొక్క చెట్టుని అడుగుతున్నాయట. అప్పుడు ఒలీవ చెట్టు దగ్గర వచ్చాయి. ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి ఒలీవ చెట్టు మా మీద రాజుగా ఉండు అంటే నోనో ఎలా ఉంటాను నేను, నేను రాజులకు యాజకులకు మరి ప్రవక్తలకు అభిషేకించాక నా అభిషేక శైలాన్ని వాడతాను కదా, అలాంటప్పుడు నేను మీ మీద రాజుగా ఉండి నా పని మానుకొని ఊరికే ఇటువంటి ఊగడానికి రాజుగా ఉండాలా అంటది. కాబట్టి ఒలీవ చెట్టు నూనె ఎంతో శ్రేష్టమైంది, ఒలీవ తైలం ఎంతో శ్రేష్టమైంది. కనుక అటువంటి శ్రేష్టత మన పిల్లల్లో మనం చూడాలి, అటువంటి శ్రేష్ఠులైన వారిగా మనం చూడాలి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన జీవితంలో పిల్లల్లో శ్రేష్టత మనం చూడకపోతే మనం దేవుని ఆజ్ఞను మీరిపోయినట్టే. పిల్లలు శ్రేష్టమైన వారు అంతే. వాళ్ళు ఎంత శ్రేష్టమైనట్టే ఒలివ మొక్కలు అంత. మీ పొరుగింటి పిల్లల కంటే శ్రేష్ఠులు కారు అనుకోకండి. మీ కడుపులో పిచ్చి ఇచ్చాడు శ్రేష్ఠాన్ని పెళ్ళిచ్చాడు అంతే. మీ 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 ఇంట్లో మీ చుట్టాలతో పిల్లలతో వాళ్ళని పోల్చకండి. మీ ఇంటి ఇరుగు పొరుగు వారు పిల్లలతో పోల్చకండి. వాళ్ళు శ్రేష్ఠులు, దట్స్ ఆల్. మీరు ఇంకేమి చూడకూడదు. బైబిల్ వాక్యాన్ని మీరు నమ్మాలి, దేవుని మాటను మీరు నమ్మాలి. దేవుడు మీకు శ్రేష్టమైన పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమంది ఉంటే అందరినీ శ్రేష్టమైన మీరు పక్కింట్లో వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకుంటారు, మీరు మా మార్కులు తెచ్చుకుంటే పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు, మామయ్య పిల్లలు, అలా కంపేర్ చేయకండి. బైబిల్ ఉంది మీ పిల్లలు శ్రేష్ఠులు, ఒలీవ మొక్కలు అంతే. దేవుడు ఒలీవ మొక్కలు అన్నప్పుడు మన పిల్లల్ని పిలిచేటప్పుడు కూడా నాయన బాబు తల్లి అని పిలిచాడు, ఒరే ఒలే అనుకుంటూ అమర్యాదగా వాళ్ళని పిలవకూడదు. ఒరే గాడిద సన్నాసి అని పిలవకూడదు. మనం మన నోటితో దేవుని వాక్యాన్ని మనం వ్యతిరేకంగా చేయకూడదు. పిల్లల్ని ఫూల్, రాస్కెల్ ఇలాంటి మాటలు, చెడ్డ బాధాలు పిల్లల్ని అనకూడదు మనం. దయచేసి సోంబేరి, సోమరోడ, పంది, కుక్క, నక్క అని మీరు పిలిస్తే దేవుని ఆజ్ఞను మీరు మీరిపోతున్నారు. దయచేసి మీ నోట్లోంచి మీ పిల్లలకు చెడ్డ తిట్లు రాకూడదు. ఫూల్, నువ్వు పనికిరావు, విధవ, నువ్వు వేస్ట్ కాడు అన్నారంటే మీరు దేవుని ఆజ్ఞను మీరు మీరిపోతున్నారు. దేవుడు అంటాడు మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉండాలి. ఉందంటే ఉంచుతూనే ఉంటారు. మీరు జస్ట్ మీ పిలుపులోనే ఆ శ్రేష్టత లేనప్పుడు ఎలా పెంచుతారు ఒలీవ మొక్కల్లాగా? దయచేసి ఇది దేవుని ఆజ్ఞను మీరు చూసుకోండి. మీ పిల్లల్ని ఈ రోజు నుంచి మర్యాదగా పిలవండి, మంచిగా పిలవండి. తల్లి, బాబు, బంగారం, నాయన, కొండ, కొంతమంది అలా పిలుస్తారు. కానీ ఇంకా పాతకాలం పొందుతారు వాళ్ళు చాలా ర్యాష్గా పిలుస్తారు. ఒరే పనికి మాలాడా, ఒరే ఫూల్, ఒరే సోంబేరి, ఒరే ఎక్కడున్నాడో గాడిద, ఒరే పంది అంటుంటారు. తప్పు చాలా ఘోరం. మీరు చాలా చెడ్డ పని చేస్తున్నారు. సైతాన్తో మీరు చేయగలుగుతున్నారు. సాతాన సేవ చేస్తున్నారు. మీరు మీ పిల్లల్ని మంచిగా మర్యాదగా అద్భుతంగా పెంచమని దేవుడు అవుతుంటే, వాళ్ళు ఉంచమంటుంటే మీరు చెడ్డగా ఉంచుతున్నారు. కనుక ఆ పదాలు వాళ్ళ హృదయాన్ని గాయం చేస్తాయి. మీరు ఎప్పుడు కూడా మీ పిల్లలకు చక్కని మీ ఇంట్లోనే ఒక మర్యాద ఇవ్వండి. మీరే మర్యాద ఇవ్వకపోతే మీ బంధువులు వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మీ ఇంటికి వచ్చిన బంధువులు, మీ ఇంట్లో మీ పిల్లల్ని నాయన, బాబు, తల్లి అని పిలుస్తారు. మీ బంధువులు కూడా అలాగే పిలుస్తారు. మీరే ఒరే ఎక్కడ ఎక్కడ ఉన్నారు అంటే మీ బంధువులు కూడా అలాగే పిలుస్తారు. కాబట్టి మీ బంధువులు కూడా మీరు నేర్పించాలి. మా పిల్లల్ని మేము మర్యాదగా పిలుస్తాం. మీరు కూడా మా పిల్లలు చక్కగా నీట్గా ఉంచ పిలవండి. ఎందుకంటే మేము అది ప్రాక్టీస్ చేస్తున్నాం. మా బైబిల్ అలా చెప్తుంది. వాళ్ళు ఓన్లీ మొక్కలు, వాళ్ళ శ్రేష్ఠులని బైబిల్ చెప్తుంది. ఓకే, వాళ్ళు అంత ఆశించినంత మార్కులు లేకపోయినా, ఆశించిన తలాంతులు కనబడకపోయినప్పటికీ మా బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు ఒలివ మొక్కలే, వాళ్ళు శ్రేష్ఠులే. వాళ్ళ తలాంతులు బట్టి కాదు, వాళ్ళ తెలివితేటలు బట్టి కాదు, వాళ్ళ మార్కులు బట్టి కాదు, వాళ్ళు వాక్యం బట్టి శ్రేష్ఠులు. దట్స్ ఆల్. దేవుని వాక్యం బట్టి వాళ్ళు శ్రేష్ఠులు. ఇంకేమి మేము చూడమని చెప్పాలి? ఓకే, నేను త్వరగా వెళ్ళిపోతాను. రెండో మాట ఏంటంటే చూడండి, పంచుడి. సామెత గ్రంథం 13:22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అయితే దేవునికి మన పిల్లలకి పిల్లల పిల్లలకి ఏం పంచాలి? క్రీస్తు అనే ఆస్తిని మనం పంచాలి. క్రీస్తు మనం వాళ్ళని ఆస్తికర్తలుగా చేయాల్సి ఉంటారు. బైబిల్లో మనం మంచివాళ్ళమైతే మన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాం. ఓకే, మీరు రెండు బిల్డింగ్స్ కట్టించి ఉంటారు. పెద్దోడికి పై పోర్షన్, కిందోడికి చిన్న పోర్షన్స్ ఇప్పుడే మీ మనసులో అనుకుండొచ్చు. లేకపోతే అక్కడ 200 గజాల స్థలం ఉంది కదా, అది పాపకి ఇచ్చేద్దాం. అక్కడ మరి చిన్న షాపింగ్ సెంటర్ ఉంది కదా, అందులో ఒక షాప్ చిన్నోడికి, షాప్ పెద్దోడికి ఇచ్చేద్దాం అనుకుంటారు. ఓకే, అది మంచిదే. కానీ క్రీస్తు అనే ఆస్తి పంచకుండా భౌతికమైన ఆస్తి కోసం ఆలోచిస్తారేంటి మీరు? కాబట్టి క్రీస్తు అనే మంచివాడు తన పిల్లలను, పిల్లల పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయను. కాబట్టి మీరు పంచాల్సింది క్రీస్తు అనే ఆస్తిని. ఓకే, మీకు బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి బిల్డింగ్ పంచుతున్నారు.
పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలు పంచుతున్నారు, మరి కొంత స్థలాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు పంచుతున్నారు, క్యాష్ డబ్బు ఉంది డబ్బు పంచుతారు, బంగారం ఉంది బంగారం పంచుతారు. మీరు క్రీస్తుని పంచాలంటే క్రీస్తు మీలో ఉండాలి, మీరు క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తుని పంచగలరు, మీకు ఏది ఉంటే అదే ఇస్తారు, మీకు ఏం ఇవ్వలేరు కదా. కాబట్టి మీరు ఇప్పుడు క్రీస్తులో ఎదగాలి, ఇది కరెక్ట్ టైం, లాస్ట్ డేస్, నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నేను ఎంత ప్రయాసపడుతున్నాను, యేసు క్రీస్తు త్వరలోనే వచ్చేస్తున్నాడు, ఇక పాత పరిస్థితులు ప్రపంచానికి రావు, మనం ఇప్పటికైనా మేల్కోవాలి. తల్లిదండ్రులారా, మీరు క్రీస్తులో స్థిరంగా ఉండండి, మీరు క్రీస్తులో బలంగా ఉండండి, క్రీస్తు అనే ఆస్తిని మీరు సంపాదించండి, క్రీస్తునే వారిని పంచండి. ఓకే రైట్. ఇక మూడవది పెంచుడి, పెంచుడి ఎలా పెంచాలి చూడండి, ఎఫ్సి పత్రిక 6:4. తండ్రులారా, తల్లులారా కూడా, బైబిల్లో తండ్రులా అంటే అందులో తల్లి కూడా, ఆదాములో హవ్వ కూడా ఉంది కదా, అలాగే తండ్రులారా తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎలా పెంచాలనుకుంటున్నారు మీరు, మీకు కొనసాగాలనుకుంటారు, వాళ్ళకి పౌరుషం కావాలంటే ఇలాంటి మాటలు పలకాలనుకుంటారు, అది రాంగ్ ఐడియా. వాళ్ళకి పౌరుషం పుట్టించడానికి, వాళ్ళకి సిగ్గు పుట్టించడానికి వాళ్ళకి ఒక మాట, వాళ్ళ హృదయాన్ని గాయపరిచే మాట అంటే అది ఉపయోగపడుతుంది అనుకుంటారా? బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. వాళ్ళని కోపం రేపకండి, వాళ్ళకి కోపం వచ్చేటట్లుగా చేసి, చిరాకు వచ్చేటట్లుగా చేసి వాళ్ళని మార్చాలంటే మార్చలేము, బైబిల్ అలా చెప్పలేదు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఈవెన్ మీరు యేసు ప్రభు పేరు కూడా వాడుకోకూడదు. ఎలాగా, అయ్యో బొంచైపోతే యేసు ప్రభు కొడతాడు, నువ్వు బట్టలు వేసుకోకపోతే యేసు ప్రభు కొడతాడు, నిన్ను నరకంలో తోసేస్తాడు, యేసు ప్రభు నిన్ను దెబ్బతగలింది కదా, యేసు ప్రభు నీకు దెబ్బ కొట్టాడు ఎందుకంటే మీరు నువ్వు నా మాట వినలేదు కదా. అలాగంటే యేసు ప్రభు మీద వాళ్ళకి ఎలా ప్రేమ కలుగుతుందండి. ఒకసారి ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘ సభ్యుడి ఇంటికి వెళ్ళారు, సంఘ పెద్ద ఇంటికి వెళ్ళాడు, సంఘ పెద్ద తయారవుతున్నాడు అన్నమాట, ఇంట్లో తయారవుతుంటే ఈలోగా ఆ సంఘ పెద్ద గారు అబ్బాయి బయటకు వచ్చాడు. హలో బాబు, ప్రైజ్ ద లార్డ్, షేక్ హ్యాండ్ ఇవ్వ నాకు, నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా అని పాస్టర్ పలకరించి, బాబు నువ్వు ఏం చదువుతావు, పెద్ద అయితే ఏమవుతావు అంటే, పాస్టర్ గారు నేను పెద్ద అయితే పోలీసుని అవుతా అన్నాడు. పోలీస్ అవుతావా, పోలీస్ అవుతే ఏం చేస్తావు అంటే, పోలీస్ అయ్యి ఏసయ్యని జైల్లో పెట్టేస్తాను అన్నాడు. బాబాయ్ ఇదేంటి, పోలీస్ అయ్యి ఏసయ్యని జైల్లో పెట్టేస్తావా, ఇదేంట్రా బాబు అనుకుని పాస్టర్ కొంచెం కంగారు పడ్డం వల్ల పెట్టి ఈలో సంఘ పెద్ద బయటకు వచ్చారు. పాస్టర్ గారు సంఘ పెద్ద బయటకు వెళ్ళిపోయారు, మార్కెట్కి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు మనసులో మాత్రం అదే ఉంది, ఇదేంట్రా బాబు కుర్రాడు ఏసఐని జైల్లో పెట్టేస్తుంటాడు, ఏమైంది ప్రాబ్లం అనుకుని ఆలోచిస్తున్నాడు. సంఘ పెద్దని అడుగుదా అనుకున్నాడు కానీ ఏదో పనుల నుంచి మర్చిపోయాడు. ఓకే, వారం రోజు గడిచిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు ఆ సంఘ పెద్ద ఇంటికి వెళ్ళారు. ఈరోజు ఈసారి కూడా మళ్ళీ బాబు కనిపించాడు, సంఘ పెద్ద లోపల ఉన్నారు. బాబు ప్రైజ్ లార్డ్ బాబు, బాగున్నావా, గుడ్ మార్నింగ్, ఏంటి నాకు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు, నువ్వు మొన్న పోలీస్ అవుతానన్నావు కదా, మరి పోలీస్ అయ్యి ఏసైనా జైల్లో పెట్టేస్తున్నావు, నాకు ఎందుకు డౌట్ వచ్చి, ఎందుకు నాయన ఏమైంది అంటే, అంకుల్ అంకుల్ నా మనసు మార్చేసుకున్నాను అమ్మయ్యా అనుకున్నారు పాస్టర్ గారు. అమ్మయ్యా మనసు మార్చుకున్నాడట, ఇది ఇప్పుడు మనసు మార్చుకున్నా కదా ఏమవుతా అంటే, అంకుల్ అంకుల్ నేను దొంగన అయిపోతాను అన్నాడు. అమ్మో దొంగవైపోతావా, ఇప్పుడు దొంగవైపోతే ఏం చేస్తాడే, ఏసఐ దగ్గర అన్ని దొంగలు ఆడిస్తాను అన్నాడు. బాబోయ్ ఇంకా సమస్య పెరిగిపోతుంది, ఏమైంది అబ్బాయికి అనుకున్నాడు. సంఘ పెద్ద బయటకు వచ్చాడు, ఇద్దరు పాస్టర్ గారు ఇద్దరు బయటకు వెళ్తున్నారు. పాస్టర్ గారు ఒక దగ్గర ఆపారు, ఉండండి నేను మర్చిపోతున్నాను, అర్జెంటుగా మీ విషయాన్ని అడగాలి, మీ బాబులో ఏదో తేడా ఉంది, మొన్న వారం వచ్చినప్పుడు నేను పోలీసుని అయిపోతాను, ఏసైని జైల్లో పెట్టేస్తాను అన్నాడు, ఇప్పుడేమో నేను దొంగలు అయిపోతాను, ఏసై దగ్గర నేను దొంగలాడేస్తాను అంటున్నాడు, ఏమిటి తేడా, నాకు చాలా బాధగా ఉంది, మీరు అసలు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనేటప్పుడు ఆ సంఘ పెద్ద ఒక్కసారి ఆలోచించాడు. పాస్టర్ గారు కరెక్టే సార్, మా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది, ఏంటంటే ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి భోంచేయపోతే ఏసై కొడతాడు, భోంచేయి బట్టలు వేసుకోకపోతే ఏసై కొడతాడు, బట్టలు వేసుకో, స్కూల్ త్వరగా తయారైపోతే ఏసై నరకంలో పడేస్తాడు, నువ్వు స్కూల్ త్వర, అలాగే మేము ఏసయ్యే బూచిలా పెట్టేశాం, ఏసైని ఒక బూచికి చేసాం, అందువల్లే కావాల బహుశా వాడు ఏసై మీద కోపం పెంచుకున్నాడు అని బాధపడి కన్నీళ్లు కాస్తున్నాడు. చూసారా, పాస్టర్ గారు అన్నారు ఇప్పుడు ఆల్రెడీ బాబు మనసులో ఏసై అంటే భయం పుట్టేసింది, ఇక నుండి మీరు ఏసయ్య ప్రేమ గలవాడంటే మీరు ఆ ఏసయ్య ప్రేమలోనే పెంచాలి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఇది ఇంత త్వరగా పోయేది కాదు, కనీసం మీకు 6 నెలల సంవత్సరం పట్టచ్చు, కానీ
ఎప్పుడు కూడా యేసయ్య ప్రేమిస్తాడు, యేసయ్య దీవిస్తాడు, యేసయ్య క్షమిస్తాడు, యేసయ్య మంచిగా మారుస్తాడు అని మాత్రమే మీరు చెప్తే కానీ ఒక ఆరు నెలలు కానీ సెట్ అయ్యేలాగలేదు అని నేను కూడా ప్రార్థన చేస్తాననేసి చెప్పి పాస్టర్ గారు అతను విడిచిపెట్టారు. మన జీవితంలో కూడా ప్రభు యొక్క శిక్షలో అంటే ప్రభు ప్రేమలో పెంచాలి, ఆ శిక్ష ప్రేమది. కాబట్టి యేసయ్య బాధపడతాడు అనాలి, యేసయ్య బాధపడతాడు. ఓకే యేసయ్య పేరు వేరే వాడండి, యేసయ్య మంచోడు కదా, ఇగో నువ్వు భోంచేయపోతే యేసయ్య బాధపడతాడు, యేసయ్యకు ఇష్టం లేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పాలి మీరు. అంతేగాని యేసయ్య కొడతాడు, యేసయ్య నరకంలో తోసిస్తాడు, ఇదిగో నువ్వు అబద్ధం ఆడితే యేసయ్య నిన్ను నాలుగు కోసేస్తాడట, మీరు తప్పు, ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అది కాదా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచడం. కాబట్టి యేసయ్య నాలుగు కోసాడు. కొన్నిసార్లు నేను ఎవరైనా ఇంటికి వెళ్తాను అనుకోండి, ఆ పిల్లల్ని భయపెట్టడానికి అదిగో అంకులు వచ్చారు, అంకులు కొడతారు అంటే అప్పుడు వెంటనే చెప్తాను, పిల్లలు నేను కొట్టను, మీ మమ్మీ డాడీ తప్పు చెప్పారు నా విషయం, నేను కొట్టను, నేను మంచోడిని, అమ్మా నన్ను మీ పిల్లల చెడ్డ చేయకండి అని వెంటనే బోల్డ్గా చెప్తాను. అది నిజంగా సీరియస్గా తీసుకుంటానండి, నేను సిల్లీగా తీసుకోను, నేను కొట్టను. ఇంట్లో కూడా మా పాస్టర్ గారు మా బాబుకి కానీ పాపకి కానీ ఇగో డాడీ వస్తే కోపడతానంటే వాళ్ళు చెప్తాను, ఒరే పిల్లలు మీ మీద నేను కోపడను, మమ్మీ నా మీద అనవసరంగా చెప్తుంది, నేను మిమ్మల్ని ఎప్పుడు కోపడను, మిమ్మల్ని కొట్టలేదు కదా ఇప్పుడు, చిన్నప్పుడు కొట్టేవాడి ఇప్పుడు కొట్టను కదా, ఇప్పుడు కోపడను కదా, కాబట్టి మమ్మీ ఇప్పుడు కూడా మళ్ళీ నేను కొడతాను కోపడతానని చెప్తుంది నో అని పిల్లల దగ్గర క్లారిఫై చేస్తాను నేను. ఎందుకంటే మన పిల్లలు నమ్ముతారు, అన్ని నమ్ముతారు, 100% నమ్ముతారు, మన ప్రతి మాటను 100% తీసుకుంటారు. కాబట్టి పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలని బైబిల్ చెప్తుంది, మనం అలా చేయాలి. ఓకే ఈ మూడు చేసాం, వారిని ఉంచాము, ఒలివ మొక్కల్లా ఉంచాము, వారిని వారి క్రీస్తునే ఆస్తిని పంచాము, వారిని ప్రభు శిక్షణ బోధన పెంచాము. కానీ నాలుగోది చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం. ఏం చేయాలి? టెన్సిటీ. ఏం తెంచాలి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కాబట్టి దుష్ట సాంగత్యాన్ని తెంచేయాలి. పూర్వం దుష్ట సాంగత్యం ఏం తెచ్చండి? ఫ్రెండ్స్, ఇంటికి వచ్చే ఫ్రెండ్స్. ఓకే ఒరే వాళ్ళు రానివ్వద్దు బాబు, రావద్దు, ఓకే మనం చెప్పలేదు. ఇప్పుడు దుష్ట సాంగత్యం ఏంటండి? మొబైల్ ఫోన్, ఇంటర్నెట్. ఇప్పుడు దుష్ట సాంగత్యం ఏంటండి? వాళ్ళు మొబైల్ ఫోన్లో వినే పాటలు, వాళ్ళు చూసే బూత్ బొమ్మలు, అది దుష్ట సాంగత్యం. ఇప్పుడు వాళ్ళకి మొబైల్ ఫోన్ని చక్కగా వాడుకోవడం నేర్పించాలి. ఓకే మీ పిల్లలకి సొంత మొబైల్ ఫోన్స్ మీరు ఇస్తే ఇచ్చారు, కానీ జాగ్రత్త, ఒకవేళ అవసరం అయితే ఇంటర్నెట్ కట్ చేయాలి వాళ్ళకి. కొన్నిసార్లు కొన్ని టైంలో ఇంటర్నెట్ ఆన్ చేయండి, కొన్నిసేపు ఇంటర్నెట్ కట్ చేయడానికి ప్రయత్నించండి, దానికి ఏదైనా సెక్యూరిటీ పెట్టండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్ ఫోన్లోకి వచ్చేసారు, చాటింగ్లోకి వచ్చేసారు, వాట్సాప్లో ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారు. దుష్ట సాంగత్యం అనేది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి మీరు తెంచాలి. తెంచినప్పుడు వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, అయినప్పటికీ మీరు నిష్కర్షగా దుష్ట సాంగత్యము తెంచాల్సింది. ఎందుకంటే ఇంత కష్టపడి పెంచి మీరు ఒలివ మొక్కల్లా ఉంచి క్రీస్తు ఆశ్రయాన్ని పంచి వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచితే ఒక దుష్ట సాంగత్యం ఇదంతా నాశనం చేస్తుంది. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కనుక వారికి దుష్ట సాంగత్యం ఇంటర్నెట్ ద్వారా కానీ ఫిజికల్గా కానీ ఫోన్లో ద్వారా కానీ అందకుండా మరి ఎప్పటికప్పుడు మీరు తెంచడానికి ప్రయత్నించాలి. అందుకోసం ప్రభు పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. ఇక చివరిగా ప్రార్థించుడి. ఇందులో మూడు విషయాలు ఉన్నాయి, చదువుతాను. విలాపాక్యం 2:18, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగునీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. ఎంత బాగా చెప్తున్నాడు ప్రవక్త, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారాలట, మన కంటి పాపకు విశ్రమించకూడదు. అలాగ మనం ప్రార్థన చేయాలి పిల్లల కోసం. ఇంకా చూడండి యిర్మీయా గ్రంథం 9:21, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చూచి చెవియొగ్గి ఆయన మాటలో నోటి మాట ఆలకించుడి, మీ కుమారులకు రోదనము చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి, వీధుల్లో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవను లేకుండా వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుతున్నది, మన నగరంలో ప్రవేశించున్నది, మన పిల్లల మీద మరణం వచ్చేస్తుంది. ఇప్పుడంతా కరోనా వైరస్కి వృద్ధులు చనిపోవడం చూస్తున్నాం, కానీ ఇప్పుడు కొత్త కేసులు చిన్నపిల్లలు కూడా చచ్చిపోతున్నారు. చూసారా, మనం ఊహించలేమండి, అసలు ప్రపంచంలో ఎవరు ఏదో ఊహించలేకపోతున్నారు. కాబట్టి మన పిల్లలను ఏ దుష్టశక్తి కబలించకుండా
మనం వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్లో ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్లో మీ పిల్లల మీద చేసి మీరు ప్రార్థన చేయండి. ఓకే, మీ బంధువులు చుట్టాలు అందరి కోసం ప్రార్థన చేయమన్నా మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎవరు పిల్లల కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదండి, ఎవరి పిల్లల కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి భారంతో కన్నీటితో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అంగలార్చాలట, రోదనం చేయాలట. ఎందుకంటే వారిని మరణం నుండి కాపాడడానికి. చివరిగా లూకా సువార్తలో యేసు ప్రభువు అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఒక ప్రశ్న, ఎప్పుడైనా మీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేశారా? కన్నీరు కార్చి ప్రార్థన చేసినా జవాబు చెప్పకలేదు, చేతులు ఎత్తక్కలేదు, హ్యాండ్ రైస్ చేయక్కలేదు, మీ మనస్సాక్షిలో ఒక జవాబు చెప్పుకోండి. మీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చెయ్యకపోతే యేసు ప్రభు ఆజ్ఞను మీరు తప్పిపోయినట్టే. యేసు ప్రభు అంటాడు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లలు మార్కులు రావట్లేదని ఏడుస్తున్నారు కదా, ఫస్ట్ ర్యాంక్ రావట్లేదని ఏడుస్తున్నారు కదా, మీ పిల్లలు పొడుగ్గా ఎదగలేదని ఏడుస్తున్నారు కదా, మీ పిల్లలు తెల్లగా లేరని ఏడుస్తున్నారు కదా, మీ పిల్లలకు అందమైన జుట్టు లేదని ఏడుస్తున్నారు కదా, మీ పిల్లలకి సరైన డ్రెస్ దొరకలేదని ఏడుస్తున్నారు. నో, ఆ ఏడుపు పనికిరా అని ఏడుపు. నో, మీ పిల్లలు యేసు ప్రభువుతో అటాచ్ అవ్వకపోతే మీరు ఏడవాలి. మీ పిల్లలకు దేవుని వాక్యం మీద ఆసక్తి రాకపోతే ఏడవాలి మీరు. మీ పిల్లలు యేసయ్యని ఇష్టపడకపోతే, ప్రభు సన్నిధిని ఇష్టపడకపోతే మీరు ఏడవాలి. వాళ్ళ కోసం ఏడిచి ప్రార్థన చేయాలి. దయచేసి మీరు ఎప్పుడు కూడా పిల్లల విషయం పక్కన పెట్టి మీరు బంధువులందరి కోసం, పాస్టర్ అందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, ఓకే చేయండి, అది మంచిది చేయాలి కూడా, కానీ ఫస్ట్ లైన్లో మీ పిల్లలు ఉండాలి. భర్త అయితే భార్య కోసం, పిల్లలకు ఫస్ట్ మీ పిల్లల కోసం చేయండి, ఆ తర్వాత అందరి కోసం చేయాలి. అట్లీస్ట్ మీ పిల్లల కోసం చేసుకోవాలి రోజు. కన్నీటి ప్రార్థన చేయాలి, ఏడ్చి ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, ప్రభు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభా పాపం చూడనైనా, ప్రభా బాబుని చూడనైనా, వారికి నీ రక్షణ భాగ్యం దయచేతండి, చిన్నప్పుడే మార్మస్ దయచేతండి, వారికి బాప్తిజం ఇంట్రెస్ట్ పుట్టించునైనా, నాయన వారికి సంఘంలో ఒక సంఘ కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ పుట్టించు ప్రభా. మనం చెయ్యం ఎందుకు తెసండి, వాళ్ళు మార్కులు తగ్గిపోతాయి కాబట్టి. మనం వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళ భక్తి పెరిగిపోయింది అనుకోండి, చదువు మానేస్తారు భయం మనకి, వాళ్ళు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేం భయం. కాబట్టి ఎట్టి పరిస్థితి మనం వాళ్ళు చెయ్యం, ఎందుకంటే ఈ టైంలో మనకంతకు లోకంతో పోటీ ప్రపంచంలోకి వెళ్ళిపోయాం. దయచేసి నన్ను క్షమించండి, మీరు ఇలా మిమ్మల్ని ఏమో పాయింట్అవుట్ చేస్తాసి, మీరు పాస్టర్ గారు కదా, మీకు ఎవరిని అక్కర్లేదండి, మా పిల్లలు కెరీర్ కావాలండి, మీకు అక్కర్లేకపోతే మానకండి, మాకెందుకు చెప్తాను అనకండి, నేను వాక్యం చెప్తాను. మీ పిల్లలు ఎన్ని డిగ్రీలు చదువుకున్నప్పటికీ మీరు వాళ్ళు దేవునితో లేకపోతే, దేవుని వాళ్ళు ప్రేమించకపోతే, దేవుడి ప్రేమ వాళ్ళ లేకపోతే అన్ని వేస్టే. వాళ్ళకి లక్షల కోట్లు సంపాదించుకున్నప్పటికీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అది నిరూపించడానికే దేవుడు ఈ కరోనా వైరస్ ప్రపంచం అంతా పంపించాడు. ఎంత కెరీర్ ఉన్నప్పటికీ లాభం చెప్పండి, దేవునితో సంబంధం లేని వాళ్ళు పెట్టలా రాలిపోతున్నారు, దేవుళ్ళ ఉండేవాళ్ళు కాపాడబడుతున్నారు. హల్లెలూయా. గనక ఈరోజు మన పిల్లలకు అవి నేర్పిద్దాం. మరి ప్రతి సాయంత్రం కూడా నేను 6 నుండి 7:30 వరకు ఇదే ఐడి మీద నేను చేస్తున్నాను. మా సంఘ సభ్యులందరూ వస్తారు, దాదాపు 40-50 కుటుంబాలు వస్తారు. మీకు ఒక టైం ఉండి, మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండి, డేటా ఉంటే ఈవినింగ్ కూడా రాండి, 6 నుండి 7 వరకు. ఈ విధంగా మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు తల్లిదండ్రులతో కూడా మాట్లాడే అవకాశం ఇచ్చావు తండ్రి. మరి ఆ మాటలు వారి హృదయాల్లో ఉండడానికి, మొలకెత్తడానికి సహాయం చే, వారిని దీవించి దర్శించి కృపల భద్రపరచు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధము చేసే వారు మేము క్షమించ ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షణ క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబ సభ్యులకు తోడే ఉండి ఆరోగ్యము, ఆనందము, ఆర్థిక అభివృద్ధి, ఆశీర్వాదం అనిపించి నడిపించును గాక, ఆమేన్. ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా.
హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆమేన్ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సో మచ్ మీకు అవకాశం ఉంటే సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ఈ జూమ్ మీటింగ్ లో ఇదే ఐడియాలో మీరు కలవచ్చు థ్యాంక్ యూ ఆల్ ప్లస్ ఓకే క్లోజ్ చేస్తున్నాను మీరు మీ మొబైల్ ఫోన్ మీద టచ్ చేసి లీవ్ మీటింగ్ అని చూడండి మీరే మీటింగ్ లీవ్ అయిపోవాలి లీవ్ మీటింగ్ టచ్ చేస్తే అది మళ్ళీ లీవ్ మీటింగ్ అని కూడా బయటకు వస్తారు ఓకే థ్యాంక్ యూ